హలో అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు, అలాగే చూస్తున్నారు మన వాయిస్. మీ ఆర్జే మోనికాతో అండ్ ఈ రోజు నేనైతే ఇంకొక గెస్ట్ తో వచ్చేసాను. షీఈస్ డాక్టర్ అండ్ మహేష్మా గారు ఎంబీబీఎస్ అండ్ అలాగే పీడియాట్రిషియన్. మనకి చిన్నపిల్లలకి సంబంధించిన చాలా విషయాల గురించి మాట్లాడడానికి వచ్చారు. అలాగే మెయిన్లీ వ్యాక్సిన్స్ గురించి, అంటే పెయిన్లెస్ అండ్ పెయిన్ఫుల్ వ్యాక్సిన్స్ గురించి, డిఫరెన్సెస్ గురించి చెప్పడానికి, అలాగే టీనేజ్ గర్ల్స్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్, అంటే బ్రీఫ్ గా ఏమైనా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చేసారు. సో ఒకసారి ఫస్ట్ మారుని ఇంట్రడ్యూస్ చేసుకొని కొన్ని విషయాలు అడిగి తర్వాత క్వశ్చన్స్ లోకి వెళ్తాను. ఈ లోపల మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. నేనైతే చాలా చాలా మంచి విషయాలు మీకు అందించాలనుకుంటున్నా అండ్ మేడం కూడా మనకి చాలా మంచి విషయాలు చెప్తా ఉంటారు. అలాగే మీకేమైనా పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు అవి కామెంట్ చేయండి, నేను అవేమో మేడంకి చదివి వినిపిస్తాను, మీకు సొల్యూషన్స్ కూడా చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు లైవ్ ఎవ్రీవన్. అండ్ హాయ్ మ్యామ్, హౌ యూ? హలో, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐమ్ ఫైన్, బాగున్నాను. మీరు? చాలా బాగున్నాం మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంది. అసలు ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్ లో ఎలా ఉంటుంది మ్యామ్ అసలు ఈ సిచ్యువేషన్? అంటే చిన్నపిల్లలు కొంచెం నార్మల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే, జస్ట్ అబౌట్ ఒక 2-3 మంత్స్ నుండి కొంచెం మళ్ళీ వ్యాక్సిన్స్ వేయాలి అని ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫస్ట్ అయితే 2-3 మంత్స్ అయితే స్టార్టింగ్ ఏప్రిల్ మే జూన్ అయితే అసలు ఆల్మోస్ట్ చాలా భయపడేవాళ్ళు. వ్యాక్సిన్స్ కూడా అసలు ఏమి ఇవ్వలేదు, మేము కూడా ఇవ్వలేదు. సో అవన్నీ ఇప్పుడు ఆ బ్యాక్లాగ్ అంతా క్లియర్ అవుతా వస్తా ఉంది మెల్లమెల్లగా. సో 3 మంత్స్ ఆల్మోస్ట్ ఇవ్వలేదు కదా, పిల్లలందరూ బ్యాక్లాగ్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పుడు మేము కూడా కొంచెం వాళ్ళని రష్ టైంలో రావద్దని చెప్తున్నాము. ఎవరు లేని టైంలో, మధ్యాహ్నం టైం, పొద్దున్నే 9-10 ఆ టైం అయితే ఎవరు మిగతా వాళ్ళు రారు కదా, ఆ టైమ్ లో పిలిపించి అప్పుడు ఫినిష్ చేసి పంపించేస్తున్నాం. సో దట్ రష్ లేకుండా ఉంటది అని. అవును అవును మ్యామ్. అండ్ ప్రెసెంట్ అయితే చిన్నపిల్లలు అయితే చాలా మంది ఈ మధ్య బాండ్ న్యూ బాండ్ చైల్డ్స్ చాలా మంది ఉన్నారు కదా మ్యామ్. అండ్ ఎక్కువగా ఈ మధ్య, అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా ఈ మధ్య చాలా ఎక్కువగా న్యూ బాండ్ చైల్డ్స్ అన్నారు, చాలా మంది బాండ్ అన్నది ఉన్నది. సో డెలివరీస్ అవుతున్నాయి అంటున్నారు, చాలా డెలివరీస్ అవుతున్నాయి అండ్ చాలా మంది. ఇది సీజన్ అన్నమాట, మేము సీజన్ అంటున్నాం. సీజన్? ఓకే, ఇది సీజన్ అన్నమాట, ఇది డెలివరీ. అవును. ఓకే, దట్స్ సో స్వీట్. అండ్ మ్యామ్, నార్మల్ గా అయితే మీరు పీడియాట్రిషియన్ ఇలా నార్మల్ గా అన్ని చెప్పాను, కానీ మీ గురించి ఏమీ నేను చెప్పలేదు. సో చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడే ఉంటూ ఉంటారు అండ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఇవన్నీ చెప్తారా? నేను ఎంబీబీఎస్ ఎండి పీడియాటిక్స్, 5 ఇయర్స్ నుండి ప్రాక్టీసింగ్ పీడియాటిక్స్. అప్పులలో చేసేదాన్ని 5 ఇయర్స్. ఫస్ట్ నీలోఫర్ లో చేశాను, తర్వాత సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్లో చేశాను, మళ్ళీ అప్పులలో చేశాను. నౌ రైట్ నౌ సొంత క్లినిక్ ఉంది, మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ లో జరుగుతున్నాను. అక్కడే ఉంటాను, అక్కడే ప్రాక్టీసింగ్ కూడా. Oh, that's so sweet. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి, అండ్ నేను మీ వీడియోస్ చాలా చూసాను, ముందు చెప్పాలనుకున్నాను, అసలు చాలా వీడియోస్ మీరు చేశారు, అందరికి మదర్స్ కి ముఖ్యంగా చాలా మంచి విషయాలు మీరు చెప్తూ వచ్చారు. యాజ్ ఎ డాక్టర్గా వాళ్ళందరికీ అవేర్నెస్ అన్నది క్రియేట్ చేస్తూ ఉన్నారు, పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ అన్నది ఉంటుంది, దాని తర్వాత ఏ టైంలో ఫీడ్ చేయాలి, ఇలాంటి వీడియోస్ అన్ని నేను మిమ్మల్ని చూసాను. అండ్ దట్స్ వెరీ అప్రిషియేటివ్. అండ్ మంచి మంచిగా చెప్పారనమాట, ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. నార్మల్గా చాలా మంది చెప్తే కొంచెం అర్థం కాదు, మీరు పర్ఫెక్ట్ గా అర్థమయ్యే విధానంగా చక్కగా తెలుగులో నీట్ గా చెప్పేశారు మొత్తం అంతా. కొంచెం ఏజ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది అనుకుంటా మౌనిక. అదేం లేదు అదేం లేదు, బట్ సీరియస్లీ చాలా మంచిగా చెప్పారు. అంటే కొంతమందికి అర్థం కాదండి, మీరు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చి మేడం మళ్ళీ ఈ టైంకి పట్టొచ్చా మేడం, ఈ టైంకి ఇలా చేయొచ్చా మేడం, ఈ టైంకి మేము ఈ ఫుడ్ ఇవ్వచ్చా మేడం, మళ్ళీ 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 మిమ్మల్ని అడుగుతూ ఉంటే ఉంటారు కదా, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అడుగుతారు. బట్ మీరు అంత అవసరం లేకుండా చిన్న బ్రీఫ్ గా ఇచ్చేసారు, నీట్ గా బ్రీఫ్ గా చెప్పేశారు అనమాట. అండ్ అన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఈరోజు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఇన్ని విషయాలన్నీ మీరు ఎలా చెప్తారు, అందరికి ఎలాగా వాళ్ళకి స్ట్రైట్ గా ఒక ఆన్సర్ ఇచ్చేయాలి. అండ్ ట్రై చేస్తాను. మీరు ఇందాకలు అన్నారు కదా మీరు చిన్నపిల్లలు వ్యాక్సిన్స్ గురించి నార్మల్ గా మాట్లాడుకుందాం అని. సో స్పెసిఫిక్ గా వ్యాక్సిన్స్ గురించి మాట్లాడాలంటే చాలా మందికి మీరు పోస్ట్ అంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అవన్నీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. బేసిక్ గా వ్యాక్సిన్స్ అట్ ఏ టైం, ఆ టైంకి పడకపోయినా పర్వాలేదా మ్యామ్? న్యూ బోర్న్ చైల్డ్స్ కి లేదండి, బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ.
లేదు, వ్యాక్సిన్స్ ఎప్పుడు డిలే అవ్వకూడదు. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు కోవిడ్ అంటే అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ కాబట్టి డిలే అయ్యింది. ఆ లాక్డౌన్ టైంలో అసలు ఏం చేయలేదు మేము. బట్ ఇంకా ప్రొలాంగ్ చేసాం అనుకోండి, ఆల్రెడీ 5-6 మంత్స్ అవుతుంది కదా, ఇప్పుడు కూడా మీరు భయపడి ఇవ్వకుండా అవుతే వాళ్ళది ఏమంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అంతే కదా. వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల కొన్ని డిసీజెస్ రావట్లేదు మనకి, అంతేగాని వ్యాక్సిన్ ఆపి ఇప్పుడు మీజిల్స్ అనుకోండి, చిన్న అమ్మవారు ఆటలమ్మ అని అంటుంటారు కదా, ముందు చాలా ఎక్కువ ఉండేది. అమ్మమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళని అడగండి, చాలా ఎక్కువ ఉండేది, ఆల్మోస్ట్ ఆల్ కిడ్స్ కి వచ్చిండేది అప్పట్లో. ఇప్పుడు అంత ఎక్కువ రావట్లేదు, దట్స్ బికాస్ మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటా వచ్చాం. సో అట్లా వ్యాక్సిన్ ఇవ్వకుండా ఇప్పుడు స్టాప్ చేసాం అనుకోండి, కమ్యూనిటీలో కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి అంతే కదా. అందరూ ఉంటారు, ఒక 100 మంది పిల్లలు ఉంటారు ఒక ఏరియాలో, సపోజ్ సికింద్రాబాద్ అనుకోండి, ఒక 1000 మంది 2000 మంది ఉన్నారు, దాంట్లో ఆల్మోస్ట్ 90% వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకి అందరికి కమ్యూనిటీ అంతా ఇమ్యూనిటీ ఉన్నట్టు. అట్లా కాకుండా ఇమ్యూనిటీ సగం మంది వేసుకోలేదు అనుకోండి భయపడుతూ, సో ఇమ్యూనిటీ కమ్యూనిటీ కూడా ఈ పిల్లలకి తగ్గడమే కాదు కమ్యూనిటీలో కూడా తగ్గుతుంది. సో అవుట్ బ్రేక్స్ వస్తాయి, సో ఆ పర్టికులర్ ఏరియాలో అవుట్ బ్రేక్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం వదిలేసిన డిసీజెస్ ఎప్పుడు తక్కువ అయిపోయిన డిసీజెస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. సో ఉన్న ప్రాబ్లమ్ కి ఇంకా 2-3 కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని వ్యాక్సిన్ ఇంకా డిలే చేయకూడదు, ఇట్ ఈస్ నాట్ ద టైమ్. అదే మీరు ఫోన్ చేసి అడగండి, మోస్ట్ ఆఫ్ ది పీడియాట్రిషియన్స్ కొంచెం ఫీజిబుల్ గానే ఏ టైంకి, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఈ టైంకి వద్దులేండి చిన్నపిల్లలు కదా 8 రండి 9 రండి అని కొంచెం రష్ లేని టైంలోనే పిలిపిస్తారు, ఏం చేస్తారు పంపించేస్తారు. సో మీకు ఈజీగా ఉంటుంది, అందరికి రష్ టైమ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఫోన్ చేసి అడగాలి, బేసిక్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని సర్టెన్ టైంకి ఈ టైంకి స్లాట్ బుక్ చేసుకొని అలా వస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ ఎక్కువగా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ టైంలో మనం చేసుకుంటే. దట్స్ నైస్ మామ్. బట్ మీరు ఈ పెయిన్ఫుల్ వ్యాక్సిన్ అండ్ అలాగే పెయిన్లెస్ వ్యాక్సిన్ గురించి ఇందాకలా మాట్లాడారు, సో దాని గురించి అంటే ఏంటి అసలు డిఫరెన్సెస్ పెయిన్ఫుల్ అండ్ పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి? అంటే ఇది అన్నిటికి పెయిన్ఫుల్ పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అన్ని వ్యాక్సిన్స్ కి డిఫరెన్సియేషన్ ఉండదు, ఓన్లీ ఒక వ్యాక్సిన్ మాత్రమే అట్లా పెయిన్లెస్ అండ్ పెయిన్ఫుల్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో వ్యాక్సిన్ డిపిటీ ఒక్కటే, ఓన్లీ డిపిటీకి అట్లా పెయిన్లెస్ అండ్ పెయిన్ఫుల్ అని అంటాం. సో ఆ డిపిటీ 3 థింగ్స్ అనమాట, 3-in-1 వ్యాక్సిన్ అది, డిప్తీరియా పర్టిసిస్ టెటనస్ మూడు కలిపి డిపిటీ అంటాం. సో దాంట్లో పర్టిసిస్ మాత్రం, పర్టిసిస్ అంటే ఊపింగ్ కాఫ్, తెలుగులో కోరింత దగ్గు అని అంటారు, అంటే దగ్గుతూనే ఉంటారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే కంటిన్యూస్ దగ్గుతూనే ఉంటారు, వచ్చిన రాకపోయినా దగ్గుతూనే ఉంటారు వాళ్ళు. లేదు బాగా సివియర్ గా దగ్గుతారు చాలా మంది. లేదు చాలా మంది ఏంటంటే దగ్గు ఉన్నా లేకపోయినా చాలా మంది వచ్చినా రాకపోయినా కావాలని ఇంకా అది కంటిన్యూస్. ఇప్పుడు సివియర్ గా దగ్గు చాలా మందికి వస్తుంటది, ఆ దగ్గును పక్కన పెట్టి ఇది ఇది మళ్ళీ తగ్గిపోయినా సరే కంటిన్యూ అంటే ఇది కంటిన్యూ అయిపోతుంది వాళ్ళకి అలవాట్లో పొరపాటు అంటే అలవాట్లో అలాగే అయిపోతుంది అనమాట. కంటిన్యూ మా పక్కన పాప అలాగ కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉంటది అనమాట. ఎందుకు అలా దగ్గుతున్నావు అంటే అలవాటు అయిపోయింది అంటుంది. అసలు దగ్గులే దానికి తగ్గుతూనే ఉంటది అలాగా. లేదు ఊపింగ్ కాఫ్ కొంచెం సివియర్ డిసీజ్, అంటే దగ్గుతూనే ఉంటారు అసలు, ఊపిరి తీసుకోవడానికి కూడా బ్రేక్ ఉండదు. సో లాస్ట్ లో సడన్ గా ఒకసారి ఊపిరి తీసుకుంటారు, అది సౌండ్ వస్తుంది ఉప్పు అని, అందుకని ఊపింగ్ కాఫ్ అంటాం అది. ఒకప్పుడు 70s వరకు కూడా, 1940s 70s వరకు బాగా సివియర్ గా ఉండేది మన కంట్రీలో, 80s వరకు కూడా ఉండింది, తర్వాత 70s 80s నుండి తగ్గుతా వచ్చింది. సో ఆల్మోస్ట్ మన జనరేషన్ నుండి కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. సో ఆ వ్యాక్సిన్ వల్లే, పర్టిసిస్ వ్యాక్సిన్ నే హోల్సెల్ అని సెల్యులార్ అని రెండు వెరైటీస్ ఉన్నాయి. హోల్సెల్ మనకు సింపుల్ గా చెప్పుకోవడానికి పెయిన్ఫుల్ వ్యాక్సిన్, ఎసెల్యులార్ పెయిన్లెస్ వ్యాక్సిన్. అది ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అవసరం లేదు మనకి, నేను సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను ఎందుకంటే పేరెంట్స్ అందరూ అదే అడుగుతారు. సో పెయిన్ఫుల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ వస్తుంది, ఇంజెక్షన్ ఇచ్చిన చోట బాగా వాపు వస్తుంది, ఎర్రగా ఉంటుంది, బాగా వాపు వస్తుంది, విపరీతమైన జ్వరం వస్తుంది, హై గ్రేడ్ జ్వరం 3 రోజుల వరకు ఉంటుంది. సో ఇది సైడ్ ఎఫెక్ట్స్, అందుకని దీన్ని పెయిన్ఫుల్ వ్యాక్సిన్ అంటాం. పెయిన్లెస్ వ్యాక్సిన్ అనుకోండి, అంత స్వెల్లింగ్ రాదు, స్వెల్లింగ్ అసలు రానే రాదు చాలా మందికి, 90% రాదు, వచ్చినా కూడా ఏదో ఊరికే ఉంటుంది, ఒక 1 డేకి తగ్గిపోతుంది. ఫీవర్ కూడా అంతే, వాళ్ళకి హై గ్రేడ్ ఫీవర్స్ రానే రావు, 3 డేస్ ఫీవర్ ఉండడం అట్లాంటిది ఏమి ఉండదు పెయిన్లెస్ వ్యాక్సిన్. సో రెండు ఆప్షన్స్ ఇస్తాం, ఇది కావాలా అది కావాలా అని. చాలా మంది అమాయకంగా అన్ని పెయిన్లెస్ ఇవ్వండి అంటారు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఏడుస్తారు కదా, మీరు పెయిన్లెస్ ఇచ్చానన్నారు ఏడుస్తున్నారు మా పాప అంటారు. సో ఇంజెక్షన్ ఇచ్చినా అందరికి ఏడుపు వస్తుంది ఎందుకంటే పిండి వచ్చినట్టు ఉంటది కదా.
సో అది పెయిన్ఫుల్ పెయిన్లెస్ కాదు, సిమ్టమ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పెయిన్ఫుల్ పెయిన్లెస్ అంటాం. సో మీకు తర్వాత వ్యాక్సిన్ ఇచ్చాక సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అంటే పెయిన్లెస్ వ్యాక్సిన్. సో పెయిన్ఫుల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, పెయిన్లెస్ పెయిన్ఫుల్ కొంచెం కాస్ట్ తక్కువ, పెయిన్లెస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన గవర్నమెంట్ సెటప్ లో ఇచ్చేదంతా పెయిన్ఫుల్ వ్యాక్సినే, పెయిన్లెస్ వ్యాక్సిన్ ఇవ్వటం లేదు. ఏది ఏది బెటర్ అంటే పెయిన్లెస్ వ్యాక్సిన్స్ కంటే పెయిన్ఫుల్ వ్యాక్సిన్ బెటర్ అని అంటారు. ఎందుకంటే ఒకటి రెండు డోసులు మిస్ అయినా కూడా కొంచెం ఎఫికసీ బాగుంటుంది, అంటే ప్రివెంట్ చేస్తుంది డిసీజ్ మనకు రాకుండా. పెయిన్లెస్ వ్యాక్సిన్ అనుకోండి, మీరు కంపల్సరీ అన్ని డోసులు తీసుకోవాలి, ఒక డోస్ మిస్ చేసినా కూడా ఎఫికసీ తగ్గిపోతుంది. సో మీకు మళ్ళీ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో అది గుర్తుపెట్టుకోవాలి. సో లేదు మేము అన్ని డోసులు ఇచ్చుకుంటాము అంటే యూ కెన్ టేక్ పెయిన్లెస్ వ్యాక్సిన్, లేదు అంటే ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్. అందుకని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా పెయిన్ఫుల్ ఇస్తుంది, ఎందుకంటే ఎంతమంది రిటర్న్ వచ్చి తీసుకుంటారో తీసుకోరో తెలియదు. సో అందుకని వాళ్ళు స్ట్రిక్ట్ గా పెయిన్ఫుల్ ఫాలో అవుతున్నారు. సో అది డిఫరెన్స్. అంతేగాని ఇంజెక్షన్ ఇచ్చాక అందరూ ఏడుస్తారు, అందరు పిల్లలు ఒక రెండు నిమిషాలు. సో పెయిన్ఫుల్ పెయిన్లెస్ కి అది డిఫరెన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెయిన్లెస్ వ్యాక్సిన్. మ్యామ్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవన్నీ చదువుతే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అండ్ ప్లీజ్ అందరూ కూడా లైవ్ ని షేర్ చేస్తూ ఉండండి. కాశీ చౌదరి గారు హలో అండి, రమణ గారు హలో అండి, హాయ్, శ్రీను గారు హాయ్, దేవన్ గారు హలో అండి, ఓకే, అభిశ్రీ కృష్ణ కమ్యూనిటీ ఇమ్యూనిటీ బాగా చెప్పారు, రైమింగ్ కూడా ఉంది బాగా. డాక్టర్ మహేష్మా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, హరిశ్చంద్ర ప్రసాద్ గారు మీకు పెట్టారు, అండ్ గైనకాలజీ ప్రెసెంట్ స్టడీస్ ఏవి బెటర్ అని అడుగుతున్నారు, డాక్టర్ స్టడీస్ ఏం బెటర్, గైనకాలజిస్టా కార్డియాలజిస్టా. ఇప్పుడు నేను మీకు పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లలకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అడగండి, అండ్ దీనికి లాస్ట్ లో మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట రవికుమార్ గారు. అండ్ దీనికి లాస్ట్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్, మీరు ఇందాక ఫస్ట్ లో స్టార్టింగ్ అన్నారు కదా పిల్లలు పుడుతూనే ఉన్నారు అని, మేబీ ఇది సీజన్ ఏమో మ్యామ్. అంటే నేను ఈ మధ్య ఒక 3 మంత్స్ నుంచి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఆల్మోస్ట్ చాలా విన్నాను, చాలా మంది న్యూ బోర్న్ చైల్డ్స్ వచ్చారు, డెలివరీస్ అవుతున్నాయి ఉన్నాయి, చాలా మంది మా సర్కిల్ లోనే చాలా మంది డెలివరీస్ అయినాయి. సో అదే కనిపిస్తుంది, తెలియదు రీజన్, నవంబర్ లో బాగా ఎక్కువ అవుతాయి. మేము అందుకని గుడ్ అట్లా స్లాంగ్ లో సీజన్ ఇప్పుడు అని అంటాము, మళ్ళీ మార్చి ఏప్రిల్ కి చాలా తగ్గిపోతాయి. అవును అవును, ఆ సమ్మర్ టైమ్ లో చాలా తక్కువ ఉంటాయి. అవును. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అండ్ నాకు ఇప్పటి నుండి ఒక డౌట్ క్లారిఫై చేసుకోవాలని ఉంది, మీరు ఫీల్ అయింది చాలా అభిషేక్ కృష్ణ, సరిగ్గా ఆన్సర్ క్వశ్చన్స్ అడగండి. అండ్ నమస్కారం కోదండరామ్, నమస్కారం కోదండరామ్, థ్యాంక్ యూ చలమా, యూర్ డూయింగ్ ఇంటర్వ్యూస్ విత్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ వాల్యుబుల్ టాపిక్స్ దట్స్ యూస్ఫుల్ టు ద పీపుల్స్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ అన్నయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోదండరామ్ నమస్కారం డాక్టర్ గారు అని పెట్టారు, ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులకు నాగల్ చవితి శుభాకాంక్షలు అని పెట్టారు, థ్యాంక్ యూ, సేమ్ టు యు, మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అండి. అండ్ మేడం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇప్పుడు కాదు, తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత మీకు ఎవరికి కావాలన్నా సరే మన వాయిస్ టీమ్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ వర్డ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మీకే చెప్పారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ వర్డ్స్ అని. అండ్ మా పాప ఎంతసేపు బిజీగా ఉంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా డాడీతో టైం స్పెండ్ చేయదు, సైకలాజికల్ గా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మా పాపకి అని అడుగుతున్నారు. పాప ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉండడం, నెక్స్ట్ నార్మల్ గా ఎప్పుడు ఏదో ఒకటి చూసుకోవడం, మా ఫోన్స్ ఈ మధ్య ఫోన్స్ ఎక్కువ అయిపోయినాయి కదా మామ, అసలు వాళ్ళతో బిజీగా ఉండడం, టైం స్పెండ్ చేయడం కుదర, అసలు వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదు అనే ఫీలింగ్ చాలా మంది పేరెంట్స్కి వచ్చింది, కాకపోతే పేరెంట్స్ కూడా అది ఫోన్ ఇచ్చి తప్పు చేస్తున్నారు అన్న విషయం ఎవరికి తెలియట్లేదు, చెప్తే మళ్ళీ వాళ్ళు. ముందు స్క్రీన్ రూల్ ఉండేదండి, బిఫోర్ 3 ఇయర్స్ స్క్రీన్ ఇవ్వకూడదు అని, కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళకి అన్ని వచ్చేస్తున్నాయి, వాట్సాప్ ఓపెన్ చేసి కావాలంటే మెసేజ్లు కూడా పంపిస్తున్నారు ఏదో ఒకటి టైప్ చేసేసి. మనకి తెలియదు అందులో ఉన్న టెక్నిక్స్, అందులో సెట్టింగ్స్ కూడా వాళ్ళే ఈజీగా చేసేస్తున్నారు. సో కామన్ గా అదే, అంటే ఇప్పుడు కొంచెం లాంగ్
లాక్డౌన్ వల్ల కూడా ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా పోతున్నాయి. ముందు అట్లీస్ట్ ఏదో పార్క్కి తీసుకెళ్ళడం, వాకింగ్ తీసుకెళ్ళడం, ఏదో ఒక యాక్టివిటీ చేయించగలిగే ఛాన్స్ అన్న ఉండేది. ఇప్పుడు అది కూడా చెప్పలేకపోతున్నా. బట్ ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్ నుండి తీసుకెళ్ళమని చెప్తున్నాం స్పోర్ట్స్ యాక్టివిటీస్. అంటే ఊరికే పిల్లలతో ఆడుకోవడం అది చేయించవచ్చు, కానీ మాస్క్ పెట్టి పరిగెట్టించడం అట్లాంటివి చేయకూడదు. పరిగెట్టాలి అట్లాంటి ఆటలు ఆడుకోవాలంటే మాస్క్ తీసేసి చేయించు అంటున్నా. కొంచెం ఈ మధ్య పార్క్ కి అది తీసుకెళ్ళమంటున్నాం, మరీ సాయంత్రం 5-6 అట్లా పీక్ టైం కాకుండా వేరే టైమ్స్ మీకు కంఫర్టబుల్ టైం ఒకటి చూసుకుని ఆ టైంలో తీసుకెళ్లి వాకింగ్ అది చేయించు. దట్స్ ద బెస్ట్ వే యాక్చువల్లీ. షాపింగ్ తీసుకెళ్ళడము అట్లా ఈ యాక్టివిటీస్, పార్క్ తీసుకెళ్ళడం, జస్ట్ వాక్ తీసుకెళ్ళడం అట్లా. ఫస్ట్ వాక్ అంటే వాళ్ళు కూడా బద్దకిస్తారు, సో అందుకని డ్రైవ్ అంటున్నాం. కారో బైక్ లోనో కూర్చోబెట్టుకుని కాస్త తిప్పేసి రండి అని, దాని తర్వాత మెల్లగా వాక్ అలవాటు చేయండి. దట్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్. లేకపోతే ఇంట్లోనే ఉంటే దేర్ వోంట్ బి ఎనీ అదర్ యాక్టివిటీ. వాళ్ళు ఇంకా ఆటోమేటిక్ గా టీవీ అనో ఫోన్ అనో అని ఉంటారు, కానీ మీరు ఏదైనా గేమ్ ఆడదామన్నా లేకపోతే ఇద్దరు కలిసి ఏదైనా యాక్టివిటీ చేద్దామన్నా కుదరదు. అమ్మాయిలకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ అమ్మాయిలు కొంచెం కిచెన్ యాక్టివిటీస్ చేయిస్తారు, అది యాక్చువల్లీ వెరీ గుడ్. బాగా వాళ్ళకి ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సొంతంగా కుక్ చేసామంటే అదొక ఫీల్ ఉంటది కదా, మనకు కూడా అంతే కదా, అరే నేను చేశాను సో తినాలి అని. పిల్లలు కూడా సేమ్ థింగ్ ఇట్ విల్ బి. సో అందుకని కొంచెం ఫస్సీ ఈటింగ్ వాళ్ళకి కూడా అట్లా చెప్తాం, అంటే ఇది తిన్ను అది తిన్ను అని బాగా మారం చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా అదే చెప్తాం. కొంచెం యాక్టివిటీస్ వంట చేయించడంలో కొంచెం అంటే మరి ఫోర్క్లు నైఫ్లు ఇవ్వకుండా తిప్పడం, జస్ట్ పక్కన హెల్ప్ చేయించుకోవడం, అట్లీస్ట్ హెల్ప్ చేయడం చేసినా కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, తినాలన్న ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఓకే మమ్మీ దగ్గర నేను ఉండాలి, కిచెన్ లో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, యాక్టివిటీ అన్నది ఎక్కువగా ఎక్కువ అవుతుంది. అది బెస్ట్ యాక్టివిటీ యాక్చువల్లీ ఇన్వాల్వ్ చేయడానికి. కొంచెం హోమ్ యాక్టివిటీ ఇద్దరు కలిసి కూడా చేసి, ఈ మధ్య అబ్బాయిలు బాగా వంట చేస్తున్నారు అంటున్నారు కదా అమ్మాయిల కంటే, అందుకని పేరెంట్స్ కూడా అవి నాన్నలు కూడా ట్రై చేయొచ్చు అది. అదే అదే వాళ్ళ చేత వాళ్ళు ఫస్ట్ కిచెన్ లోకి నాన్నలు వెళ్ళారంటే ఆటోమేటిక్ గా పిల్లలు వెళ్ళిపోతారు, ఆబ్వియస్లీ అది ఉంటది. నేనైతే పక్కా చెప్తా, ఎందుకంటే ఫాదర్స్ ఎప్పుడు టీవీల ముందో లేకపోతే న్యూస్ల ముందో లేకపోతే క్రికెట్ మ్యాచ్ ముందో అలా కూర్చొని లేకపోతే వర్క్ ముందో కూర్చుంటే పిల్లలకి కూడా బోరింగ్, వాళ్ళు ఫోన్ పట్టుకుని ఉంటారు. ఆ మమ్మీలు అంటే ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక చేస్తారు, వాళ్ళేం నేర్పించారు, వీళ్ళు ఏం చేస్తా ఉంటే ఫాదర్స్ పిల్లలు అదే చేస్తా ఉంటారు. సో ఫాదర్ ఒకసారి కిచెన్ లోకి వెళ్ళారంటే పిల్లలు వెనకాల తోకెళ్ళా వెళ్ళిపోతారు. సో అది అది గుడ్ యాక్టివిటీ, ఫస్ట్ వే టు స్టార్ట్. కొంచెం యాక్టివిటీ ఇన్వాల్వ్ అవ్వడం ఉంటది, ఫోన్ పక్కన పడేసి టీవీ పక్కన పడేసి. అండ్ హాయ్ మేడం, ఈ మధ్య మా చిల్డ్రన్స్ కి వ్యాక్సిన్స్ వేయించలేదు డ్యూ టు కరోనా, తర్వాత వేయించవచ్చా అని అడుగుతున్నారు. నౌ ఇప్పుడే, తర్వాత వద్దు, ఇప్పుడే ఇప్పుడే మీకు టైం చూసుకున్నప్పుడు, వీకెండ్ ఫ్రీగా ఉంటారు, ఆఫీస్ ఉంటుంది వీక్ డేస్ అంటే ఈ వీకెండే అడగండి, డోంట్ డిలే ఇట్ మోర్ దాన్ దిస్. ఆల్రెడీ చాలా డిలే అయింది చెప్పినట్టు, సో ఆల్రెడీ కొంచెం మీకు డెఫినెట్ గా 1 మంత్ అన్నా ల్యాగ్ అయినంటారు అందరూ, అంతే ఒక్కరని కాదు అందరు, ఆల్మోస్ట్ 95% అందరూ ల్యాగ్ అయ్యారు. చేసేయండి ఇప్పట్లో, ఈ మంత్ ఎండ్ అంటే లాస్ట్ మంత్ ఏయించాల్సింది ఇంకా ఏయించలేదంటే ఈ మంత్ ఫినిష్ చేసేయండి. ఇంకా అంతకంటే లేట్ అంటే వితిన్ నెక్స్ట్ 2 డేస్, ఎప్పుడో ఆగస్ట్ లోనో జూలైలోనే వేయించుకోవాలి, ఇంకా లేదు అంటే వితిన్ 2-3 డేస్ వేయించేసుకోండి. వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ వచ్చేంత వరకు కొంతమంది ఏంటంటే ఇంకా కూర్చుని పోతున్నారు అనమాట, వ్యాక్సిన్ వస్తేనే బయటకు వెళ్దాం లేకపోతే లేదు అన్నట్టు ఉంటున్నారు. అలా కూడా చేయకూడదు, అది ఇంకా ప్రమాదం. ఏంటంటే ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ కొంచెం వరకు తగ్గింది కోవిడ్ అన్నది, కొంచెం స్ప్రెడ్ అవ్వడం కొంచెం తగ్గింది. నేను పూర్తిగా తగ్గింది అయితే నేను చెప్పలేను కానీ, బట్ కొంచెం అయితే తగ్గింది కాబట్టి యాక్టివిటీస్, మీ యాక్టివిటీస్, మీ ఓన్ పనులు, మీరు బయటికి వెళ్ళడం, కాయగూరలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక్కలే వెళ్ళాలి, కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. కొంచెం ఓల్డర్ జనరేషన్ ఉంటారు కదా 55+, వాళ్ళందరూ ఆపేశారు, మోస్ట్ ఆఫ్ దెమ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండింటారు, ఎక్సర్సైజ్ ఆపేసి ఉంటారు, టెస్టులు చేయించుకుని ఉంటారు ఈ 5 మంత్స్ ద టైం. ఇప్పుడు మెల్లగా మళ్ళీ రిపీట్ టెస్టులు చేయించుకోవాలి, కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవడం, ప్లస్ ఎక్సర్సైజ్ మీరు ముందు చేసినట్టు వాక్ అది స్లోగా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇంకా. ఎస్ ఎస్ అండ్ ఈ మధ్య అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను కదా, పార్క్స్ ఓపెన్ అయినాయి, ఎవ్రీథింగ్ అన్ని ఓపెన్ అయ్యి పక్క పక్కనే ఉంటాయి. జస్ట్ అలాగా మీరు ఆ కారిడార్ లో వాక్ చేస్తున్నా సరిపోతుంది. ఇప్పుడు ఎలాగో అపార్ట్మెంట్స్, సెల్లర్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి, సో మాక్సిమం అలాగా వాక్ చేసినా అయిపోయింది. సో మాక్సిమం అందరూ కూడా కొంచెం యాక్టివ్ గా ఉండడం అండ్ మైండ్ ని కొంచెం రిలాక్స్ చేసుకోవడం, ఇలా ఏదో ఒక పని చేస్తూ రిలాక్స్ చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా భయపడుతూ ఉంటే అది కూడా ప్రాబ్లమే అవుతుంది మీకు, అది ఇంకా భయపెట్టేస్తూ ఉంటుంది ఆ భయం మీలోని.
అండ్ మ్యామ్ చాలా మంది పిల్లలు చాలా మంది పిల్లలు ఏంటంటే కంప్లీట్ గా ఇమ్యూనిటీ లో అయిపోయి, అంటే ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, చాలా మంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నవి ఎక్కువగా కేసెస్ అవి చాలా అంటూ ఉన్నారనమాట, మా పాప ఏం తినట్లేదు, కాల్షియం లో ఏదైనా ఉన్నదేమో, ఈ తొందరగా సైట్ వచ్చేయడం, ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే విటమిన్ లోపం వల్ల ఏదో ఒక విటమిన్ లోపం వల్ల చిన్న చిన్నవి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి చిన్న వయసులో నుంచి, సైట్ రావడం కానివ్వండి, ఇలాంటివి ఎందువల్ల అంటారు, ఎందువల్ల అంటా ఉంటారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దానికి ఏం చెప్తారు మ్యామ్ చిన్నపిల్లల్లో? సైట్ సైట్ మాత్రం కంపల్సరీ, ఫోన్ అండ్ స్క్రీన్స్ అండి కంపల్సరీ సైట్. ఆల్రెడీ కొంచెం చదువు ఎక్కువే చదువుతారు. ముందు ఏమయ్యేదంటే 10th ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేది, ఎందుకంటే ఆ టైంలో బాగా స్ట్రెస్ తీసుకుని తెగ చదివేస్తుంటారు, నైట్ టైం సరిగా లైట్ లేకుండా చదవడం, ఆ టైంకి వచ్చేది. బట్ ఈ మధ్య అది కూడా లేదు, ఇంకా కొంచెం యంగర్ ఏజ్ లోనే వస్తుంది. ఇంట్లో వాళ్ళకి లేకపోయినా కూడా వీళ్ళకి లాంగ్ సైటెడ్నెస్ ఉంటుంది, అంటే దూరం వస్తువులు సరిగా కనపడకపోవడం, అట్లా తలనొప్పులు రావడం, ఎక్కువ ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు తలనొప్పి తలనొప్పి అని. సో దట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ స్క్రీన్స్ ఓన్లీ. ఎక్కువ సేపు రోజు మొత్తం స్క్రీన్, చిన్నపిల్లలు ఆడుకోవడం లేకుండా, బయటకి వెళ్ళి ఆడుకోవడం లేకుండా స్క్రీన్స్ అని. అండ్ ఇంకొకటి ఏంటంటే వైటమిన్ ఏ సప్లిమెంటేషన్. యాక్చువల్ గా వైటమిన్ ఏ అందరికి ఇవ్వాలి, పిల్లలకి 5 ఇయర్స్ వరకు కూడా ఇవ్వాలి. చాలా మంది తీసుకోరు, అవాయిడ్ చేస్తుంటారు, ఎందుకంటే చిన్న ట్యాబ్లే, ఇది బాటిల్ ఆయిల్ లాగా ఉంటుంది, ఆయిల్ నోట్లో వేసేదమే అంతే. ఓకే, క్యాప్సూల్ టైప్ అది కూడా మిస్ చేస్తా ఉంటారు, సప్లిమెంట్ క్యాప్సూల్ లాగా అంతే, జస్ట్ బ్రేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్, అంత మించి ఉండదు అది లేకుండా. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే డైట్, ఆబ్వియస్లీ అన్నిటికీ ప్రాబ్లం డైటే, పోషకాహారం లేకపోవడం అనేది. అంటే కావాల్సిన రీట్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ లేకుండా మిగతా జంక్ ఎక్కువ అయిపోయింది, మైదా ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, అంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతా మైదా ఉంటది కదా, మనం మైదానే కదా అది. సో అవి అవన్నీ ఎక్కువ అవుతున్నాయి, ఇది తక్కువ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఇంకా వైటమిన్ ఏ క్యారెట్స్ నుండి రావాలి, అది ఎక్కువ తినరు. సో దానివల్ల వైటమిన్ ఏ డెఫిషియన్సీ కామన్ గా వస్తుంది. వైటమిన్ ఏ తగ్గినా కూడా అంతే, చూపు కొంచెం తబ్బి తింటా వస్తుంది, అది చాలా ప్రమాదకరం. యాక్చువల్లీ వైటమిన్ ఏ సింపుల్ అండ్ వెరీ చీప్ కూడా, అంత కాస్ట్లీ మెడిసిన్ ఏం కాదు. సో అందుకే నీట్ గా ఫుడ్ తినడం, దాని తర్వాత క్యాప్సూల్స్ వేసుకుంటే చూపు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఐరన్ డెఫిషియన్సీ మీరు చెప్పింది, చిన్నపిల్లల్లో 2 వేరియేషన్స్ చూస్తాం, మరీ చిన్నపిల్లల్లో వస్తుంది ఐరన్ డెఫిషియన్సీ. అది ఎందుకు అంటే అగైన్ సేమ్ కామన్ థింగ్ మనం ఎప్పుడు తల్లిపాలు ఇంపార్టెన్స్ చెప్తూనే ఉంటాం కదా, కంటిన్యూస్ గా డాక్టర్స్ చెప్తుంటారు, మిగతా అందరూ అమ్మ వాళ్ళు కూడా చెప్తుంటారు. సో తల్లిపాలు ఇవ్వకుండా ఆవు పాలు ఇవ్వడం అది చేసిన వాళ్ళు, లేకపోతే కొంతమందికి తల్లిపాలు రాదు అలా అని చెప్పి ఆవుపాలు ఇచ్చేస్తుంటారు. అది ఆవుపాలు ఏమవుతుంది అంటే ఐరన్, ఆవుపాలు ఐరన్ అబ్జర్బ్ చేసుకోవడం బేబీకి కష్టం అవుతుంది, బేబీ చేసుకోలేము. సో వాళ్ళకి ఐరన్ బాగా తగ్గిపోతూ వస్తుంది. మరీ చిన్నపిల్లలు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, వాళ్ళు చెప్పలేరు కదా సింప్టమ్స్ ఏమి ఉండవు వాళ్ళకి, మనం చూస్తే డాక్టర్ చూస్తే గానీ ఒక్కొక్కసారి తెలియదు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని. సో అందుకని వాళ్ళు అదొకటి. రెండోది ఏంటంటే మన హైజీన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే స్కూల్స్ లో ఇంకా కూడా సరిగా టాయిలెట్స్ లేకపోవడం, అంటే ఉన్నా కూడా క్లీన్లీనెస్ ఉంటే టాయిలెట్స్, మన మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్లీన్ గా మెయింటైన్ చేయం మనం, మేనేజ్మెంట్ మెయింటైన్ అది రెండు సైడ్స్ ప్రాబ్లం, మేనేజ్మెంట్ మెయింటైన్ చేయరు, మనం కూడా సరిగా యూజ్ చేయం, అది కూడా ఒప్పుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ వస్తాయి, నులిపురుగులు అంటారు కదా. సో నులిపురుగులు లాంటివి ఒక వెరైటీ ఉంటుంది, హుక్ వామ్ ఇన్ఫెస్టేషన్ అని. అది ఏమవుతుంది అంటే మన ఇంటెస్టైన్స్ లో పట్టుకుంటుంది, నీట్ గా మన బ్లడ్ అంతా గుంజేస్తుంటది, మనకు తెలియదు. సో ఆ నీట్ గా బ్లడ్ అంతా తగ్గుతుంటే ఐరన్ బాగా తగ్గిపోతూ వస్తుంది. ఇది ఎక్కువ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో ఇట్లా అవుతుంది ఐరన్, ఇట్లా హుక్ వామ్ ఇన్ఫెస్టేషన్. సో అందుకే రెగ్యులర్ గా ఎప్పుడు చెప్పేది, సో రెగ్యులర్ గా అందుకే ఏమంటాం అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ కి అట్లీస్ట్ 6 మంత్స్ వన్స్ డీవార్మింగ్ చేయమంటాం. మీ పీడియాట్రిషియన్ దగ్గర డాక్టర్ దగ్గర అడగాలి, ప్రిస్క్రైబ్ చేసుకుని ఆ మెడిసిన్ వేస్తూ ఉండాలి, సో నులిపురుగులు లేకుండా పోతుంది. ఓకే ఓకే. అండ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వ్యాక్సిన్ సామాన్యానికి చేరేది 1 ఇయర్ పడుతుందా అండి కోవిడ్ కోసము అని అడుగుతున్నారు రవికుమార్ గారు, కోవిడ్ వ్యాక్సిన్ గురించి. ఇది మనకి వచ్చేసరికి లేట్ అవుతుందా, అసలు నార్మల్ గా వచ్చేస్తుందా అని. మ్యామ్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా మ్యామ్? హలో, యా మ్యామ్,
ఇట్స్ ఓకే మమ్, ఇట్స్ ఓకే. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. వ్యాక్సిన్ గురించి అడిగారు నార్మల్ గా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనకి సామాన్యునికి చేరేసరికి వ్యాక్సిన్ ఎంత టైం పడుతుంది, అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఈ మధ్య ఈ టైంలో వస్తుందా రాదా అని అడుగుతున్నారు. అంటే టీవీలో న్యూస్ కూడా చూపిస్తున్నారు కదా, సమ్ థర్డ్ ట్రయల్ ఏదో అవుతుంది అని అవును చెప్పేసి. చాలా వచ్చాయి, బట్ నాకేమో పర్సనల్ ఒపీనియన్ ఫైజర్ ఐ థింక్ బాగా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఫైజర్ కంపెనీ. బట్ ప్రాబ్లం ఏంటంటే కామన్ మ్యాన్ కి ఎంత త్వరగా వస్తుంది అంటే వి డోంట్ నో. బట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫస్ట్ డాక్టర్స్ కి, సీనియర్ సిటిజన్స్ కి, ఫ్రంట్ లైన్ ఉన్న పీపుల్, ప్రెస్ అట్లా వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్స్ కి వాళ్ళకి ఫస్ట్ ఇద్దాము అని అనుకుంటున్నారు. ఐ థింక్ ఇట్స్ స్టిల్ అ లాంగ్ టైం. వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ లో వచ్చినా మిగతా కామన్ పీపుల్ కి రావడానికి ఇంకొక 5-6 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మ్యామ్ చిన్నపిల్లలకి అంటే ఒక 1 ఇయర్ దగ్గర నుంచి మిల్క్ పౌడర్స్ ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే చాలా మంది మిల్క్ పౌడర్స్ అంటే వాటర్ లో కలిపి మిల్క్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, చిన్న గోరువెచ్చని నీళ్ళలో. ఈ మధ్య చాలా మంది అవి చాలా దగ్గర నేను చూస్తూ ఉన్నా మిల్క్ పౌడర్స్ వాటర్ లో కలిపి మిక్స్ చేసి ఇచ్చేయడం, పాలు నార్మల్ పాలు కాకుండా ఆ పాలు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. అంటే నేను 1 ఇయర్ తర్వాత అయితే డైరెక్ట్ గా మీరు మిల్క్, నార్మల్ మిల్క్ మీకు ఏది నచ్చితే అది మీరు ఇంట్లో వాడే మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. లేదు మాకు బాగా భయంగా ఉంది, ఒక్కొక్కసారి దానివల్ల కౌ మిల్క్ అలర్జీస్ వస్తుంటాయి, అంటే పడదు వాళ్ళకి. సో అలా భయపడే వాళ్ళు ఉంటారు పేరెంట్స్, మాకు అది వద్దులేండి 2-3 ఇయర్స్ వరకు మేము ఇదే వాడతాము అంటే, ప్రిస్క్రైబ్డ్ గా 2 కంపెనీస్ ఉన్నాయి, బట్ మేము అది బయటకు చెప్పకూడదు ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి యా పబ్లిసైజ్ చేయకూడదు కంపెనీ నేమ్స్. బట్ 2 థింగ్స్ ఉన్నాయి, యా 2 కంపెనీస్ ఉన్నాయి, ఆ 2 కంపెనీస్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్తాము. బట్ అదర్ దాన్ దట్ ఏది తప్పు జరిగేది ఏంటి అంటే ఆ డబ్బా అదే మీరు చెప్పిన పౌడర్ కూడా ఎక్కువ వాటర్ వేసి తక్కువ పౌడర్ వేసి మిల్క్ చేసి ఇవ్వడం, అంటే బాగా డైల్యూట్ అట్లా ఇవ్వడం, లేకపోతే కౌ మిల్క్ బఫలో బాగా పలచగా కౌ మిల్క్ బఫలో మిల్క్ కూడా ఒక గ్లాస్ కి 1.5 గ్లాసెస్ పోసేసి ఇచ్చేయడం, అదే డైల్యూట్ చేస్తే మాత్రం ఏం యూజ్ ఉండదు అంత డైల్యూషన్. స్పెసిఫిక్ గా పౌడర్ మిల్క్ మీరు చెప్పినట్టు పౌడర్ మిల్క్ అట్లా డైల్యూట్ చేస్తే అసలు నో యూజ్, అసలు ఇంకా దానికంటే ఇవ్వకపోవడం బెటర్. సో అట్లా డైల్యూట్ చేయకూడదు, కరెక్ట్ గా స్పెసిఫిక్ గా. ఎందుకు ఇట్లా డైల్యూట్ చేస్తారంటే ఎక్కువ రోజులు వస్తుంది అని, బికాస్ దే ఆర్ కాస్ట్లీ, అవి కొంచెం డబ్బాలు ఎక్కువ రోజులు కూడా రావు, మాక్సిమం ఒక 2 వీక్స్ వస్తుంది ఒక డబ్బా కంటే మీరు. సో అందుకని డైల్యూట్ చేస్తారు, సో అందుకని డైల్యూషన్ చేయకూడదు, దాని బదులు స్లోగా ఇది అలవాటు చేసేయడం బెటర్. మీరు కాచి చల్లార పెట్టి ఇచ్చే మిల్క్ అలవాటు చేయడం స్లోగా అది బెటర్ అంటాను నేను, ఇది దీనికి బర్డెన్ కంటే. యా అవును. అండ్ సన్లైట్ లో ఉండటం వల్ల కరోనా రాకపోవచ్చు అనేది నిజమా కాదా అని అడుగుతున్నారు. సన్లైట్ లో అంటే డి విటమిన్ కోసం? లేదు ఓకే, నాకు నో స్టడీస్ ఏం లేవు అట్లా. ఎస్ ఎస్. అండ్ అభిశ్రీ కృష్ణ నీకు కూడా నాగుల చాతి శుభాకాంక్షలు. అండ్ మా వాడికి మతిమరపు ఎక్కువ అయింది, ఇటీవల మెమరీ పెంచాలంటే ఏదైనా ప్రాసెస్ ఉందా అండి అని అడుగుతున్నారు. ఓకే, మతిమరపుకి ప్రాసెస్ అంటే ఓకే, వాళ్ళకి మీరు ఏదైనా ఏజ్ ఏజ్ బట్ ఐ థింక్ హిస్ లిటిల్ యంగ్ అనుకుంటా, యంగ్ అంటే అరౌండ్ 2-3 ఇయర్స్, 2-3 ఇయర్స్ ఆ ఏజ్ అయితే నేను ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయమని చెప్తాను. అంటే చిన్న బొమ్మల్లాగా ఉంటాయి కదా, మన ఓన్లీ యానిమల్స్ చూపిస్తాం, ఓన్లీ కలర్స్ ఉంటాయి, జస్ట్ కలర్ మాత్రమే ఉంటుంది, రెడ్ ఎల్లో ఆరెంజ్ అని. నువ్వు ఫస్ట్ ఒక 3 చూపియండి, దీని తర్వాత నేను కొంచెంసేపు అయ్యాక మళ్ళీ అడుగుతానని చెప్పాలి. ఒక 15-20 మినిట్స్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఒకటి నీకు, అదేంటి అవి వర్డ్స్ చెప్పు మళ్ళీ అని. స్లోగా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఒకసారి చెప్పరు, కొన్నిసార్లు స్లోగా ప్రాక్టీస్ వాళ్ళు అన్ని చెప్తారు. మీరు ఎప్పుడో నాకు ఇది గుర్తు చేయను మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అంటే దే విల్ టెల్ స్లోలీ. సో అది ఫస్ట్ అలవాటు చేయడం అయితే వాళ్ళకి పిక్టోరియల్ గా ఈజీగా ఉంటుంది, ఎప్పుడు అంతే కదా ఇమేజెస్ బాగా మోర్ రెస్పాన్సివ్ గా ఉంటారు కదా. సో అట్లా ఇమేజెస్ చూపిస్తే ఇంట్లో చిన్న బొమ్మ కానీ ఏదన్నా కానీ వస్తువు కానీ ఇదేంటి అని వాళ్ళకి నేర్పించడం, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ అడగడం, దట్ వే ఇట్ విల్ బి ఈజియర్. ఓకే. అండ్ మా పాప మీ లైఫ్ చూస్తుంది మేడం, ఒకసారి చెప్పండి డాడీతో, బిజీగా ఉండకుండా డాడీతో టైం స్పెండ్ చేయాలని. అండ్ నేను కూడా మా పాపతో ఉంటాను మ్యామ్. పాప పేరు చెప్పిండాల్సింది, హలో నాన్నతో ఉండాలమ్మా, ఫోన్లు ఎప్పుడు ఉంటాను, ఫోన్లు ఎప్పుడు ఉంటాయి, నాన్నతో ఉండాలి నువ్వు. చిన్నపిల్లల్లో గ్రోత్ కి ఏమైనా టానిక్ ఉంటుందా అండి అని అడుగుతున్నారు. చిన్నపిల్లల్లో గ్రోత్ కి సంబంధించి ఏమైనా టానిక్స్ ఉంటాయి?
అందరు కామన్ గా మా వాడు పొట్టిగా ఉంటున్నారు అంటున్నారు. యూజువల్ గా ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఏ హైట్ ఉంటే పిల్లలు కూడా ఇంచుమించు అదే హైట్ వస్తారు, అబ్బాయిలు కాకుండా. అబ్బాయిలు కొంచెం ఇంకా ఎక్కువే వస్తారు. యా సో అట్లా కాకుండా బాగా తక్కువ ఉన్నారంటే డెఫినెట్ గా ఉంటుంది, అంటే అడాలసెంట్ ఏజ్ కంటే ఇంకా తక్కువ ఉన్నారంటే బ్లడ్ టెస్ట్ అవి చేసుకోవాలి. బట్ అంతకు ముందే చిన్న ఏజ్ లోనే బోన్స్ అది స్ట్రెంగ్త్ కి వైటమిన్ డి సిరప్స్, మల్టీవైటమిన్ సిరప్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కంపల్సరీ వాడాలి. ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరూ ఫస్ట్ 1 ఇయర్ ఏజ్ వరకు వచ్చే వరకు, పుట్టినప్పటి నుండి 1 ఇయర్ ఏజ్ వరకు వైటమిన్ డి అండ్ మల్టీవైటమిన్స్ రెండు వాడాలి. అది వాడితే సరిపోతుంది, దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏం అవసరం ఉండదు. ఎప్పుడు అదే పొట్టిగా ఉన్నాడు అంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి మీ ఇద్దరు హైట్, హస్బెండ్ అండ్ వైఫ్ హైట్ ఆల్మోస్ట్ యావరేజ్ గా అదే హైట్ కి వస్తారు. సో అందుకని ఎక్కువ వరి అవ్వద్దని చెప్తుంటాం దానికి. ఒకసారి డాక్టర్ అడిగినా కూడా ఆల్మోస్ట్ ఒక యావరేజ్ వెయిట్ హైట్ చెప్పేస్తాం మేము, ఇంత వస్తారండి మీ వాడు అని చెప్పేస్తారు. అవును, అంటే బేసిక్ గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చా లైక్ పేరెంట్స్ తోని అండ్ ఈక్వల్ గా చిల్డ్రన్స్ కి హైట్ వస్తుందని క్యాల్కులేషన్? యా యా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అదే అంటున్నా డాక్టర్ తో అడగండి ఈజీగా చెప్పేస్తారు అని. మదర్ అండ్ మీ హైట్ మీ హస్బెండ్ హైట్ ఇద్దరిది చెక్ చేస్తాము, చెక్ చేసి యావరేజ్ చేసి తీసేస్తే సరిపోతుంది అంతే. అదే మీ పిల్లల హైట్. ఓకే, అండ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ల్యాప్టాప్ దగ్గర రోజుకి 7 గంటలు ఉంటున్నారు పిల్లలు, తలనొప్పి కళ్ళు నొప్పి అని చెప్పి చాలా అంటూ ఉంటారంట. ఇవన్నీ తలనొప్పులు కళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారంట. సో ఏం చేయమంటారు దీనికి అని? కామన్ గా అందరూ చెప్పేది ముందు అందరికి సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పేవాళ్ళం ఇట్లా, ఇప్పుడు ఇంకా పిల్లలకి కూడా పిల్లలకి చెప్పాలి. సో స్క్రీన్ చూసేటప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మనం పక్కన తిప్పేసేయాలి ఫేస్, పక్కన తిప్పేసి దూరంగా ఏదో ఉన్న వస్తువుని, దూరం ఆల్మోస్ట్ 20 ఫీట్ దూరంగా ఉన్నది వస్తువుని ఒక 20 సెకండ్స్ చూసి మళ్ళీ ఫేస్ తిప్పాలి. కాన్స్టెంట్ గా చూసేటప్పటికి ఆబ్వియస్లీ ఐ స్ట్రెయిన్ ఫస్ట్, సెకండ్ థింగ్ హెడ్ ఏక్ కూడా వస్తుంది. ఐ స్ట్రెయిన్ రాగానే ఆటోమేటిక్ గా హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడం అయితే అట్లీస్ట్ 20 మినిట్స్ కాకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి మీరైనా గుర్తు చేయాలి, అంటే పక్కన మీరు ఉంటారు కదా, సో మీరు దూరంగా తలుపు దగ్గర నిల్చుని ఇటు చూడు అంటే వాళ్ళు ఒకసారి తిప్పుతారు, వాళ్ళతో ఏదో ఒక్క నిమిషం మాట్లాడండి, మళ్ళీ స్క్రీన్ దగ్గరకు వచ్చేస్తారు. సో దట్ ఈస్ ఈజియర్ వే. ఒక 3-4 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అంటే మీరు అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ వాళ్ళని ఇట్లా డిస్టర్బ్ చేయాల్సిందే. అంతే, ఆబ్వియస్లీ అది చాలా కష్టం అయిపోతుంది కంటిన్యూస్ గా వాళ్ళు అక్కడ కూర్చొని, రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మధ్య క్లాసెస్ కూడా అలాగే చెప్తున్నారు అండ్ హోంవర్క్స్, దాని తర్వాత వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తారు ఇంకా కింద మీద పడి పడి చేస్తుంటారు. అది కూడా హోంవర్క్ కూడా మళ్ళీ స్క్రీన్ లో చూసుకునే చేయాలి కదా, అన్ని అంతే కదా బుక్స్. సో వాళ్ళు ఏదో యాక్టివిటీ ఇచ్చింటారు అది కూడా స్క్రీన్ లో చూసుకునే చేయాలి. సో కామన్ గా అంతే, 20 మినిట్స్ కుదరకపోయినా అట్లీస్ట్ 1/2 అవర్ కి ఫేస్ పక్క తిప్పేసేయాలి, కంపల్సరీ తిప్పాలి. దూరంగా ఉన్న వస్తువునో లేకపోతే దూరంగా ఉన్న మనుషులతోనో మాట్లాడి ఒక 1 మినిట్, 20 సెకండ్స్ అంటాం, మీరు 1 మినిట్ అనుకుంటే అది 30 సెకండ్స్ మాట్లాడతారు లేకపోతే దూరంగా చూస్తారు, దాని తర్వాత మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో అట్లా డీవియేషన్ ఉండాలి. బిఎంఐ వల్ల యూజ్ ఏంటండి? అంగన్వాడీస్ క్యాల్కులేట్ చేస్తున్నారు. ఓకే, బిఎంఐ వల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. బిఎంఐ అంటే అంగన్వాడీ వాళ్ళకి బిఎంఐ అంత పెద్ద యూజ్ ఏమి ఉండదు, బట్ కామన్ గా మనకి అయితే మీరు ఒబీస్ ఉన్నారా, మరీ థిన్ గా ఉన్నారా, స్లిమ్ గా ఉన్నారా తెలుస్తుంది. అంటే వాళ్ళు మీ దాని మీద వేరియేషన్ బట్టి వేసేస్తారు, 18 బిలో ఉన్నారా, 25 అబౌవ్ ఉన్నారా, 23 ఉన్నారా, అట్లా మీ వెయిట్ కి హైట్ కి కరెక్ట్ గా సరిపోతుందా లేదా అని చెప్తుంది బిఎంఐ. ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీ ఇంకా మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, డైట్ చేయడము లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము చేయాలి. మోర్ ఇంపార్టెంట్ గా మన క్యాచ్ చేసేది ఏంటంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళని క్యాచ్ చేస్తాం. బాగా సన్నగా ఉన్న వాళ్ళని క్యాచ్ చేస్తే ఏమవుతాయి అంటే ఇంకా నేను ఇందాక చెప్పినట్టు అనీమియాజను, వైటమిన్ డెఫిషియన్సీ మీరు చెప్పినట్టు అవన్నీ మళ్ళీ బయట వస్తాయి. సో ఈజియర్ టు స్క్రీన్ అనమాట, స్క్రీనింగ్ కోసం బాగున్నారా కరెక్ట్ గానీ, అండ్ ఆల్మోస్ట్ అన్ ఇండికేటర్ ఆఫ్ హౌ హెల్దీ యు ఆర్, ఎంత హెల్దీగా ఉన్నారు మీరు అని చెప్పడానికి ఒక గుడ్డి గుర్తులాగా అది. Yes, అది కరెక్ట్ గా ఉంది అంటే యూ డోంట్ నీడ్ టు వరీ, మీ హైట్ వెయిట్ బాగుంది అంటే మీరు బాగానే ఉన్నట్టు. లేదు కొంచెం తక్కువ వచ్చారు అంటే ఇంకప్పుడు ఎక్స్ట్రా టెస్ట్లు చేయడం, మీరు ఇంకొంచెం క్లోజ్ గా చూడడం మిమ్మల్ని కుదురుతుంది అట్లా. ఓకే, అండ్ హాయ్ నీర్జా గారు, హలో అండి. హాయ్ అండ్ హాయ్ ప్రియా, హాయ్ అండ్ yes, please like చేయండి, షేర్ చేయండి, అందరూ కామెంట్స్ చేస్తుందని. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మ్యామ్, చాలా మంది ఈ మధ్య ద మెయిన్ కాజ్ టీనేజర్స్, ఎవరైతే గర్ల్స్ టీనేజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో దానికి సంబంధించిన మీరు ఏమైనా టిప్స్ కానీ లేకపోతే అసలు ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి కానీ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి.
అడాలసెంట్ ఏజ్ టీనేజ్ లో ఏంటంటే కామన్ గా ఏమవుతుంది అంటే మెన్స్ట్రేషన్ అప్పుడే స్టార్ట్ అయి ఉంటది కదా, నెలసరి రావడం. సో అది ఎన్ని రోజులు వస్తుంది, ఎంత తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అది చెక్ చేసుకోవాలి. కొంతమందికి స్టార్టింగ్ లోనే మోర్ దాన్ 5 డేస్ 7 డేస్ అవుతుంటది. అంత వాళ్ళు ఆల్రెడీ కొంచెం అంత హెల్దీగా ఉండకపోయి చిన్న ఏజ్ కదా, 7 డేస్ 5 డేస్ కంటే ఎక్కువ బ్లీడ్ అవుతున్నారు అనుకోండి, ఎంతో లాస్ అవుతుంది కదా బ్లడ్. సో దానివల్ల బాగా నీరసించిపోవడం, లేకపోతే ఎక్కువ వర్క్ చేయలేకపోవడం, కాసేపు చదివినా కూడా బాగా నీరసంగా అనిపించడం, ఒక్కొక్కసారి బాగా వాటి వల్ల విసుగు అవి కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు విసుగు ఉంటుంది, ఎందుకు ఇట్లా బిహేవియర్ చేంజెస్ వస్తుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఇదే అయి ఉంటుంది. సో అందరూ అది హెల్దీగా ఉందా లేదా, అంటే మెన్స్ట్రల్ పీరియడ్స్ కూడా రోజు ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్ కూడా హెల్దీగా ఉండాలి. మోర్ దాన్ 5 డేస్ కంటే 7 డేస్ రావడం, ఎక్కువ ఎక్కువ క్లాట్స్ రావడం, చిన్న ఏజ్ కదా దే వోంట్ నో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది. మేబీ అరౌండ్ 25 26 వచ్చేటప్పటికి మనకి తెలుస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తుంటాం కదా. ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది నార్మల్ ఇది అబ్నార్మల్ అని దే వోంట్ నో. అండ్ ప్లస్ మనం కూడా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పాం, మీరు ఇట్లా క్లాట్స్ వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయి అంటే మాకు చెప్పాలి అని తెలియదు వాళ్ళకి, వాళ్ళు చెప్పరు. సో క్లాట్స్ పడుతుంటే ఏమవుతుంది, బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోతుంటుంది. మనకు తెలియకుండానే వాళ్ళు నీరసంగా అయిపోవడం, వెయిట్ తక్కువ అయిపోవడం, హెల్త్ మిగతా హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా ఉంటుంది. సో అందరికీ కొంచెం మెన్స్ట్రల్ హైజీన్ తో పాటు, ఎక్కువ మంది ఈ మధ్య ఎన్జిఓస్ హైజీన్ చెప్తున్నారు, మెన్స్ట్రల్ హైజీన్, సో దాంతో పాటు ఐ థింక్ దిస్ ఆల్సో షుడ్ బి టోల్డ్. అంటే ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని వాళ్ళకి తెలియాలి ఫస్ట్. అబ్నార్మల్ ఇది అని తెలిస్తేనే కదా మన దగ్గరకు వచ్చి చెప్తారు, లేకపోతే అట్లనే కంటిన్యూ అవుతా ఉంటది. సో లాస్ట్ కి ఇంకా అదే పేరెంట్స్ వచ్చి బాగా విసుక్కుంటుందండి, బాగా చదివేది సడన్ గా చదవలేకపోతుంది అంటే ఒంట్లో అంత నీరసంగా ఉంటే చదువు ఎక్కడి నుండి వస్తుంది ఇంకా. సో ఫస్ట్ అవి ఐడెంటిఫై చేయాలి. సో ఇది నార్మల్ అని ముందే చెప్పాలి. అరౌండ్ 15 ఇయర్స్ అప్పటికే వస్తుంది అంటే ముందే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. మోర్ ఇంపార్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ ఒకవేళ చెప్పలేకపోతే స్కూల్లో చెప్పాలి అలాంటి విషయాలు. లేకపోతే మీరైనా డాక్టర్ దగ్గరికి చెక్అప్ వచ్చినప్పుడు మమ్మల్ని అడగండి, మేము చెప్తాం కదా, ఈజియర్ ఉంటది. మీరు చెప్పడం ఇబ్బందిగా అనిపించినా, లేకపోతే పిల్లలు మీకు చెప్పడం బాగానే ఉన్నా పిల్లలు మీ దగ్గర వినరు, అది ఇంకొక విషయం, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్. సో బయట వాళ్ళు చెప్తే అన్ని వింటారు, అంటే ఎందుకు తప్పదు కదా, అందుకని వింటారు ఇంకా అలా. అండ్ మ్యామ్ చాలా మందికి ఇప్పుడు అబ్నార్మల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చూస్తుంది, చాలా మంది అమ్మాయిలు 10 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ కే మెన్స్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకి సైకిల్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మెచ్యూరిటీ అనేది వాళ్ళకి అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ రియలీ బేస్డ్ అపాన్ లైఫ్ స్టైల్, లేకపోతే ఏదైనా సమ్ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి అన్నది ఇంకా ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. కామన్ గా ఏంటంటే మదర్ ఏజ్ కంటే పాప కూడా అదే ఏజ్ వస్తుంది కామన్ గా, లేదు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు మీరు చెప్పినట్టు ఈ మధ్యలో కొంచెం ముందే అయిపోతున్నారు. సో అది అందరూ స్టడీస్ కూడా చేశారు దాని మీద, కామన్ గా చెప్పేది అదే ఎన్వైరన్మెంటల్ చేంజెస్, అంటే ఎక్కువ పొల్యూషన్, మోర్ ఆఫ్ ఇది చేంజ్ లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ రెండు ఉన్నాయి దాని వల్ల కూడా అవుతుంది అని. బట్ 75% టు 80% అందరూ మదర్ ఏ ఏజ్ ఉంటే అప్రాక్సిమేట్ గా వాళ్ళ పాప కూడా అదే ఏజ్, కొంతమందికి అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. వచ్చి కూడా హాస్పిటల్లో చెప్తుంటారు నేను అంతే 12 ఇయర్స్ 13 ఇయర్స్ కింద మా పాప కూడా అంతే, అట్లా కరెక్ట్ గా చెప్తుంటారు వాళ్ళు, ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. ఈ మధ్య కొంతమంది కొంచెం ఒబీస్ గా కూడా ఉంటున్నారు పిల్లలు, ఎక్కువ ఇదే సిటీస్ లోనే బాగా ఒబీస్ గా ఉంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒబీస్ గా ఉంటున్నారు. అది కూడా మోర్ అదే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ఆటలు అంటూ అసలు ఏమాత్రం టైం లేకుండా పోతుంది. యాజ్ ఇట్ ఈస్ కొంచెం క్లాసులు పెరిగే కొద్దీ పూర్తిగా ఆటలు లేకపోతున్నాయి, ఇంకా 10th 9th కి వచ్చారంటే అసలు ఏమాత్రం ఉండట్లేదు, అది ఉండదు. ప్లస్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఉండట్లేదు సరిగా, జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది, ఎయిదర్ కంప్లీట్ ఒబెస్ గానే ఉంటారు లేకపోతే ఎయిదర్ థిన్ గా ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంటది, నార్మల్ ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు. అవును కొంచెం ఒబిసిటీ అయితే నిజంగానే ఎక్కువ కనిపిస్తోంది సిటీస్ లో, ఎక్కువ కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణం ఇంకా బాగా మాల్ న్యూట్రిషన్ తోనే ఉంటున్నారు, బాగా నీరసంగానే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు సిటీస్ లో బాగా కనిపిస్తుంది అట్లా ఒబిసిటీ పెరుగుతోంది. ఇప్పటి నుండి కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా. అండ్ చాలా మంది టీనేజర్స్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఫుడ్ సరిగ్గా అసలు నచ్చట్లేదు, సో మాకు ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ వద్దు, మేము ఇది తినము అది తినము అని చాలా డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఇంట్లో ఎక్కడ లేని ఫైటింగ్స్ అయిపోతూ ఉంటాయి, చాలా మందికి అది జరుగుతుంది టీనేజర్స్ దగ్గర. సో వాళ్ళకి ఫుడ్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, అసలు నార్మల్గా ఈ ఫుడ్ ఎందుకు తినాలనుకోవట్లేదు, అది కూడా రిలేటెడ్ టు పేరెంట్స్, ఒకవేళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ ఉంటాయా, మార్చి అవుతూ ఉంటాయా?
లేదు లేదు డిఫరెంట్ వచ్చేస్తున్నా కదా. టీనేజ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ రెబల్ అనమాట. ఇంట్లో ఎవరు చెప్తే మనం దానికి ఆపోజిట్ చేయాలన్న మైండ్ సెట్ వాళ్ళలో ఉంటుంది. కొన్ని మనం కూడా వదిలేసేయాలి, దట్ ఈస్ విత్ ఏజ్ కొంచెం వదిలేస్తారు. బట్ మరీ అన్హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నారు అంటే దట్ యూ హ్యావ్ టు చేంజ్, అది కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే. ఇంకా తప్పదు, అది దట్ ఈస్ ఫర్ దేర్ హ్యావ్ గుడ్ ఉంది కదా, ఇంకా కంపల్సరీ చేంజ్ చేయాలి. కామన్ గా నేనేం చెప్తానంటే వీకెండ్ మీ ఇష్టం వచ్చినా చేసుకోండి, వీక్ డేస్ మాత్రం ఇంట్లో చెప్పినట్టు చేయాలి అని. సో అది ఈజియర్ గా ఉంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. అవును అవును, ఈ ఆన్లైన్ క్లాసెస్ డైలీ 4 పీరియడ్స్ మొబైల్ మీద కంటిన్యూస్ గా చేస్తున్నారు కదా, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయంట. ఆన్లైన్ క్లాసెస్ ఆపమంటారా అని అడుగుతున్నారు. కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి, అంటే మరీ వాటరీగా ఉంది అంటే ఒక 2 డేస్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి చూపించుకోవాల్సి కూడా వస్తుంది కంటిన్యూస్గా అదే ప్రాబ్లం ఉంది అంటే. నేను ఇందాక చెప్పినట్టు అది 20 సెకండ్ రూల్ అంటాం దాన్ని, నేను ఇందాక మీరు చెప్పింది 20 సెకండ్ రూల్. సో 20 మినిట్స్కి దూరం చూడాలి, 20 ఫీట్ అవే ఫర్ 20 సెకండ్స్. సో అందుకే 20-20 రూల్ అంటాం అది. సో అది ఫాలో అవ్వాల్సిందే. మోర్ ఇంకా ఏంటంటే ప్రాబ్లమ్, స్క్రీన్స్ చిన్నగా అయిపోతున్నాయి, ఫోన్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా దాంట్లో అలా పెట్టుకుని, అది కూడా ఒక ఇష్యూ. కానీ ఇప్పుడు సడన్ గా పెద్ద స్క్రీన్లు తేవలేము కదా వీళ్ళ కోసం అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే ఈ మధ్య వస్తున్న స్క్రీన్స్ రెజల్యూషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్, అంటే లైట్స్ కూడా బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడం, లేకపోతే ఆ బ్రైట్నెస్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఐకి చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. అవి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్లస్ డీవియేట్ కూడా అవ్వాలి ఎవ్రీ 20 సెకండ్స్ కి. మరీ వాటరింగ్, మీరు ఇందాక అడిగిన దానికి మరీ వాటరింగ్ ఎక్కువ అవుతుంది, 2-3 డేస్ నుండి అట్లనే వాటర్ వస్తుంది అంటే ఒకసారి చూపించండి, మైల్డ్ డ్రాప్స్ ఇస్తారు, ప్లస్ రెస్ట్ కూడా తీసుకోవాలి. ఒక 2 డేస్ అయితే ఆపాల్సి వస్తుంది మోస్ట్లీ. బిఎంఐ లో ఒబిసిటీ అండ్ డెఫిషియన్స్ కంట్రోల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బిఎంఐ లో ఒబిసిటీ అండ్ డెఫిషియన్సీ కంట్రోల్ చేయొచ్చా? బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఒబిసిటీ అంటాము. సో ఒబిసిటీ అని మీరు ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత రిగరస్ గా 2 విషయాలు చేయాలి, ఒకటి ఎక్సర్సైజ్, ఒకటి ఇంకొకటి డైట్. అది డైట్ మీరు మీ అంతకు మీరు ఫాలో అవ్వకూడదు కంపల్సరీ, మోర్ సో ఇఫ్ దేర్ చిల్డ్రన్, అంటే అరౌండ్ 14-15 ఇయర్స్ పిల్లలు అయితే డైట్ మామూలుగా ఎవరో చెప్పిన డైట్ ఫాలో అవ్వడం, నెట్ లో ఉన్న డైట్ ఫాలో అవ్వడం అది కంపల్సరీ చేయకూడదు. సో అది స్పెసిఫిక్ గా డైట్ చార్ట్స్ కూడా డైటీషియన్స్ అండ్ పీడియాట్రిషియన్స్ ఇస్తారు. సో బిఎంఐ ఎక్కువ ఉంది అని మీకు మీరు రికార్డ్ చేసుకున్నప్పుడు తెలిసింది అంటే కంపల్సరీ డాక్టర్ దగ్గర రావాలి, విజిట్ చేయాలి, ఒకసారి ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఎవాల్యుయేట్ చేసుకుని డైట్ అండ్ ఎక్సర్సైజ్ 2 ప్రిస్క్రైబ్డ్గానే ఇస్తారు, అంటే స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే ఆ ఏజ్ పిల్లల్ని ఓ పరిగెట్టించలేం కదా, ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ పరిగెట్టడం అంటే కుదరదు కదా. సో ఏజ్కి తగ్గట్టు ఎక్సర్సైజ్, ఏజ్కి తగ్గట్టు డైట్ 2 చేంజ్ చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా అయితే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయాలి. చిన్నపిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫుడ్ తీసుకునే టైమ్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఇన్ఫాంట్ స్టేజ్ లోని నార్మల్ గా 6 మంత్స్ దాటిన తర్వాత అన్నప్రాసన చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టచ్చు అని అనుకుంటా ఉంటారు కొంచెం అలాగా. అన్ని ఏంటంటే ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వచ్చినంత వరకు అది పేస్ట్ చేసేస్తా ఉంటారు, పేస్ట్ లాగే పెడతారు వాళ్ళకి. ఏంటంటే కంప్లీట్ గా పిసికేసి కంప్లీట్ గా పప్పు చారు లేకపోతే పెరగన్నం, పప్పు చారు లేకపోతే పెరగన్నం, ఇవి తప్ప ఏమి వాళ్ళకి పెట్టరు. ఫుడ్స్ ఏమి కూడా వాళ్ళకి అలవాటు చేయడం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఈ టైంలో వారికి జరగాల్సిన నష్టం అంతా పిల్లలకి జరిగిపోతూ ఉంటుంది. డిఫిషియన్సీ వచ్చేస్తుంది, విటమిన్స్ లోపం ఎక్కువగా ఉంటుంది, పప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మ్యామ్. సో ఏజ్ ఏ ఏజ్ నుంచి ఏ ఫుడ్స్ వాళ్ళకి పెట్టచ్చు, ఎలాంటి టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇవ్వచ్చు? మీరు అన్నట్టు 6 మంత్స్ తర్వాత కంపల్సరీ వీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. వీనింగ్ అంటాము దాని మీనింగ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఆపకూడదు, బ్రెస్ట్ మిల్క్ మీరు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. సో నేనేం చెప్తానంటే 6-7 మంత్స్ 6-7 మంత్స్ 7.5 మంత్స్ వరకు కూడా ఇచ్చేది పేస్ట్ లాగా, మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇడ్లీ పిండి లాగా వస్తుంది, అంత ప్యూరే లాగా ఇచ్చేసేయచ్చు. సో దాని తర్వాత చేంజ్ చేయాలి మ్యాష్డ్ ఫుడ్స్ అంటాం, అది మ్యాష్డ్ ఫుడ్ అంటే కచ్చా పచ్చగా, మరీ అంత పేస్ట్ లాగా ఉండక్కర్లేదు, పూర్తిగా ఉండక్కర్లేదు, ఇది ప్యూరే కన్సిస్టెన్సీ మన పిండి లాగా ఇడ్లీ దోశ పిండికి ఎట్లా వస్తుందో అట్లా ఆ కన్సిస్టెన్సీ. 8-9 మంత్స్ నుండి ఇంకా స్లోగా మ్యాష్డ్ ఫుడ్స్ అంటే కొంచెం మనం మ్యాషర్ పొటాటో మ్యాష్ చేస్తుంటాం కదా, పూర్తిగా పేస్ట్ అవ్వదు, కొంచెం కొంచెం సాఫ్ట్ అవుతుంది, కొంచెం ఇంకా బయట ఉంటుంది. సో అట్లా ఫుడ్ ఇవ్వచ్చు. సో ఏది ఫుడ్ అంటే ప్యూరేస్, ఇంకా అందరూ అన్ని ప్యూరేస్ చేస్తున్నారు ఈ మధ్య, ఇది
ఒక్కొక్కసారి క్యూరియస్ మిక్సీస్ ఏదన్నా. కూడా పెట్టేస్తున్నారు ఫుడ్ ని, మిక్సీలో వేసి పెట్టేస్తున్నారు. అసలు అలా పెట్టకూడదు అని చెప్పిన, అంటే ఒక్క ఏజ్ వరకు పెట్టొచ్చు, బట్ ఆఫ్టర్ లేదు 2-3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి త్రీ అవును ఇయర్స్ లోపు పిల్లలు కూడా పెడుతుంటే వాళ్ళకి ఇంకా ఈ ఫుడ్ ఎప్పటికి అలవాటు అవుతుంది అన్న డౌట్స్ అన్ని అందరికీ వచ్చేస్తా ఉంటాయి. ఇంకేం తింటారు వీళ్ళు అని. 2 ఇయర్స్ కి డెఫినెట్ గా మీరు ఇంట్లో ఏం తినగలిగితే వాళ్ళు అన్ని తినాలి. మీరు ఏం తింటున్నారంటే 2 ఇయర్స్ కి మీ పిల్లలు కూడా అన్ని తినేసేయాలి. మీరు ఏది, సో వాళ్ళకి సపరేట్ గా ఫుడ్ అంటూ చేయకూడదు. ఓన్లీ థింగ్ మేబీ ఒక్కొక్కసారి మెత్తగా చేసేవ్వడం, అది చెయ్యొచ్చు. సో నేను అనేది అందుకని ఈజీగా ఉండడానికి 9, 10, 11 మంత్స్ అప్పుడు ఫింగర్ ఫుడ్స్ ఇవ్వచ్చు. అంటే చిన్న చిన్న క్యారెట్ పీసెస్, ఉడకబెట్టిన క్యారెట్ పీసెస్, ఇంకొంచెం బయట ఉంటుంది కదా, సో ఆ క్యారెట్ పీసెస్, పొటాటో, అట్లాంటి ఫుడ్స్ బయట ఉన్నది కొంచెం. దాని తర్వాత బిస్కెట్స్ ఉంటది కదా, మన బ్రిటానియా బిస్కెట్స్, అంటే క్రీమ్ బిస్కెట్స్ కాదు, షుగర్ ఉంటది, ప్లెయిన్ మేరీ బిస్కెట్స్, బ్రిటానియా ఇట్లాంటి బిస్కెట్స్, కొంచెం మిల్క్ వేసి దాంట్లో కొంచెం సాఫ్ట్ ఉంటది, కొంచెం ఇంకా బయట ఉంటది. సో అట్లా స్లోగా స్టార్ట్ చేయాలి. షిఫ్ట్ చేయడం అనేది ఇట్లా అవుతుంది, కొంచెం సాఫ్ట్ గా కొంచెం హార్డ్ గా ఉండేటట్టు షిఫ్ట్ చేయాలి. దెన్ యూ కెన్ చేంజ్ టు హార్డ్. ఒకేసారి హార్డ్ చపాతి ముక్కిస్తే తినలేరు. సో ఫస్ట్ కొంచెం దాన్ని సో కొంచెం పప్పులో నానబెడితే ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్ గా కొంచెం హార్డ్ ఇంకా బయట ఉన్నట్టు ఉంటది. సో అట్లా ఇచ్చి మెల్లగా, దెన్ ఓవర్ ఏజ్ ఆఫ్టర్ 1, 1½ ఇయర్ వాళ్ళు మీ ప్లేట్ నుండి తీసుకోవాలి చపాతి. దట్ ఈస్ ఏ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. సో మీరు ఇది అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా మీరు తింటున్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్లేట్ లో తీసుకుని చపాతి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఆడుకుంటూ తింటూ ఉంటారు. సో అది ఫస్ట్ చేంజ్ చేయడం సాఫ్ట్ నుండి కచ్చాపచ్చాగా, దాని తర్వాత హార్డ్, అట్లా చేంజ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కూడా అన్ని ఇచ్చేసేయచ్చు, చిల్డ్రన్ కి లేకుండా బాగా మెత్తగా చేసి ఇచ్చేయచ్చు. ఓకే, ఏమైనా అంటే ఫిష్ లాంటివి అండ్ సమ్ మీట్ ఇవన్నీ కూడా అన్ని 1 ఇయర్ ఏజ్ కి అన్ని ఇచ్చేసేయచ్చు. కానీ డబల్ ఫిష్ అయితే మాత్రం ఖచ్చితంగా డబల్ చెక్ చేయాలి, బాగా ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి. అవును, సో మొత్తం రెండు సార్లు చెక్ చేసుకుని, అది బాగా డేంజరస్. వాళ్ళ ఉండే చాలా చిన్నగా ఉంటారు కదా, డబల్ చెక్ చేసుకుని అండ్ చిల్డ్రన్ కి డబల్ చెక్ హైజీనిక్ ఫుడ్ చేసుకుని ఇవ్వచ్చు. చిల్డ్రన్ కి హైజీనిక్ ఫుడ్ అంటే ఏ వెజిటేబుల్స్ లో ఉంటుంది, విటమిన్స్ కానీ ఏ వెజిటేబుల్స్ బాగా ఇవ్వచ్చు అని అంటున్నారు చిల్డ్రన్? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జీవైఓ అంటాము, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. మీకు ఆ కలర్ లో ఏ వెజిటబుల్ కనిపించినా అవి వేసుకోండి బ్యాగ్ లో. జీవైఓ గ్రీన్, ఎల్లో అండ్ ఆరెంజ్, వెజిటబుల్స్ అన్ని గుడ్. యా, సూపర్ మ్యామ్, సూపర్ భలే చెప్పారు. జీ ఇవి గుర్తుపెట్టుకోవచ్చు హ్యాపీగా, బండ గుర్తులు ఖచ్చితంగా వీళ్ళు చక్కగా అన్ని తినిపించవచ్చు ఏమైనా. అండ్ మేడం, ఐ హ్యావ్ అ వన్ క్వశ్చన్. వై స్లీపింగ్ స్టిల్ ఓపెన్ ద ఐస్, షీఈస్ 12 ఇయర్స్ ఓల్డ్, ఎనీ ప్రాబ్లమ్? అంటే పడుకునేటప్పుడు కొంచెం హాఫ్ ఐస్ ఓపెన్ చేసి పడుకుంటా ఉంటారంటే, అది దానికి ఏమైనా ప్రాబ్లం అంటారా? లేదు, హాఫ్ ఐస్ కొంత చాలా మంది వరకు ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బాగా ఎక్కువ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ కొంచెం ఊరికే జస్ట్ అబౌట్ 1/4 కంటే ఇంకా తక్కువగా ఉంటుంది, తను చెప్పే దాన్ని బట్టి అట్లనే అనిపిస్తుంది, 1/4 కంటే ఇంకా తక్కువ, వాళ్ళకి ఏం ఇష్యూస్ లేదు, మీరు ఏం చేయక్కర్లేదు. అట్లా కాక మోర్ దాన్ హాఫ్ ఐలిడ్ ఓపెన్ గానే ఉంది అంటే మాత్రం వాళ్ళకి డ్రైనెస్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి ఒకసారి. ఓకే. అండ్ ఓకే, హాయ్ అండి ఉదయ్ గారు, హాయ్ జగదీష్ గారు, హలో అండి, హాయ్. అండ్ జిసేందర్ గారు, హలో అండి, హాయ్, హౌ యూ? ఓకే, ఎవ్రీవన్ హాయ్ అండి. వంశీ గారు, ఎవ్రీవన్ హాయ్, హాయ్. అండ్ ఎస్ మ్యామ్, చాలా మంది పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఈ మధ్య ప్రతిదానికి ఇంట్లో ఏడుపులు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇది అసలు నార్మల్గా వాళ్ళకి ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా కావాలన్నా ఫస్ట్ ఏడుస్తే ఇచ్చేస్తారు అన్న థింగ్స్ ని వాళ్ళు ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు అనమాట. అంటే ఏడిస్తే నేను ఏం చెప్పినా అది చేసేస్తారు ఇంట్లో పేరెంట్స్, నో ప్రాబ్లమ్ అన్నట్టు. ఇంకా బిహేవియర్ అంటే పిల్లల బిహేవియర్ చేంజెస్ గురించి, బిహేవియర్ చేంజెస్ గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. ఈ ఏజ్ నుంచి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే, వాళ్ళ బిహేవియర్ ని మనం కంట్రోల్ చేయకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ అవి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అంటే లైక్ పిల్లల బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఏడ్స్ అయినా సాధిస్తున్నారు ప్రతిదీ కూడా, సో వాళ్ళని మేము కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ మ్యామ్, ఎక్కువగా బాగా 2 థింగ్స్ అవుతాయి. ఏమవుతుందంటే కొంచెం బాగా ఎక్కువ ఏడ్చినా వీళ్ళు కూడా బాగా అరుస్తారు, తిడతారు, కొడతారు. దాని తర్వాత వాళ్ళు కూడా బాగా ఏడుస్తారు,
చూస్తారు మొత్తానికి వదిలేస్తారు. సో అట్లా తిట్టడం కొట్టడం అరవడం వేస్ట్. అది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఏరుస్తారు. పేరెంట్స్ కదా, ఏదో ఒక పాయింట్ లో మనసు మంది గరిగిపోతే ఆ సరే ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మనం కూడా బాగా కొట్టామన్నా మనకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కొట్టామనో లేకపోతే అరిచామనో మనకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. సో అది తప్పు. కొట్టడం అనేది అస్సలు చేయకూడదు. అది ఇంకా కొంచెం జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్ లో బాగా భయపడతారు కొట్టడానికి. మనకి ఇంకా భయం రావట్లేదు. కొట్టడం అనేది అస్సలు ఎప్పుడు చేయకూడదు. అండ్ ఆల్సో పిల్లలతో ఎప్పుడు రేజ్డ్ వాయిస్ ఉండకూడదు. వాళ్ళు ఎంత అల్లరి చేసినా కానీ రేజ్డ్ వాయిస్ కాదు, చెప్పే పద్ధతిలో కొంచెం చెప్పాలి. అంటే ఫస్ట్ కామన్ గా మీరు చెప్పింది టెంపర్ టాంట్రమ్స్ లాగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఇష్టం కానీ ఇంకా ఊరుకోరు. సో అప్పుడు కామన్ గా ఇగ్నోర్ చేయడం, అంటే మనం ఇగ్నోర్ చేసి వాళ్ళని ఏదో మనం వేరే పనిలో ఉంటే ఫస్ట్ టైం బాగా పెంకి చేస్తారు. సెకండ్ టైం థర్డ్ టైం కి అమ్మ ఇంకా అమ్మ వినదు నాన్న వినరు ఇంకా అని వాళ్ళు వేరే యాక్టివిటీకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఆ టైంలో మనం అవాయిడ్ చేసామంటే వితిన్ 1 or 2 minutes దాని మీద ఉంటది, దాని తర్వాత ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. సో దే జస్ట్ డైవర్ట్ టు దాట్. సో అది ఈజీ. లేదు అట్లా కాకుండా అదే టాపిక్ మీద మనం కూడా కాన్సన్ట్రేట్ చేసి అరవడం అది చేసామనుకో, దే విల్ ఆల్సో బీ ఆన్ దట్ ఓన్లీ. సో డైవర్షన్ ఈజ్ ఈజియర్. ఇగ్నోర్ అండ్ డైవర్ట్, అది ఈజియర్ మెథడ్. అట్లా కాకుండా 4-5 years వరకు అట్లనే వదిలేసామంటే బియాండ్ 6-7 years అసలు ఇట్లాంటి బిహేవియర్ ఉండకూడదు. 7-8 years వచ్చేటప్పటికి ఇట్లాంటి బిహేవియర్ వస్తుంది అనకూడదు. సో లెస్ దాన్ 5-6 years కి ఇది అలవాటు చేయాలి. ఇగ్నోర్ అండ్ డూ ఇట్ సమ్వేర్. లేకపోతే మీరే డైవర్ట్ చేయండి, మీరే ఇంకోటి ఏదో చెప్పండి, దెన్ దే విల్ డైవర్ట్. అరిస్తే మాత్రం దెన్ ఇట్ విల్ బికమ్ ఎ ప్యాటర్న్. ఓకే, మిడ్ డే మీల్స్ నూన్ టైం స్కూల్ పిల్లలకి ఇట్ ఈస్ హైజీనిక్ ఫుడ్ మామ్ అని అడుగుతున్నారు. అండ్ ఓకే, అంటే మిడ్ డే మీల్స్ నూన్ టైం స్కూల్ పిల్లలకి అంటే ఓకే హైజీన్, ఆ టైం లో ఎలాంటి హైజీన్ ఫుడ్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. హలో మ్యామ్, మీ వీడియో బ్రేక్ అయింది. మీ వీడియో అసలు అవ్వట్లేదు. ఇప్పుడు ఓకే. ఎస్, మిడ్ డే మీల్స్ కదా మీరు అడిగారు. యా, మిడ్ డే. అక్షయ పాత్ర వాళ్ళు చాలా బాగా చేస్తారు, బాగా హైజీనిక్ గా చేస్తున్నారు. కొన్ని స్టేట్స్ లో అక్షయ పాత్ర వాళ్ళు చేస్తారు మిడ్ డే మీల్స్, అది వెరీ హైజీనిక్. వాళ్ళు హలో మ్యామ్, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్? యా యా, వినిపిస్తుంది. ఓకే, కంటిన్యూ చేయండి మ్యామ్. యా, హలో. మ్యామ్ వినిపిస్తుంది. మ్యామ్ మ్యామ్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. ఓకే, యా మ్యామ్, చిన్న బ్రేక్ వస్తుంది మళ్ళీ కూడా కొంచెం కొంచెం. మ్యామ్ నా వాయిస్, మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అయింది అండ్ వీడియో కూడా బ్రేక్ అయింది. మ్యామ్ ఓకే, మ్యామ్ ఇప్పుడు ఓకేనా? మ్యామ్ యా యా, ఎస్ ఓకే. యా
సో మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు, స్పెసిఫిక్ గా అక్షయ పాత్ర వాళ్ళు చేస్తుంది, చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళతో పెద్ద ఇష్యూస్ కూడా ఏం రాలేదు. కొన్ని ప్లేసెస్ ఐ థింక్ మోర్ కామన్ గా కొంచెం నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువ ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, సరిగ్గా ఇవ్వట్లేదు, పప్పు మరీ నీళ్ళగా వస్తుంది అన్ని అట్లా. ఈ మధ్య మన స్టేట్స్ అయితే మన తెలంగాణ ఆంధ్ర రెండు కూడా బాగానే ఉంటున్నాయి, హైజీన్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్. అండ్ ఇప్పుడు పిల్లలకి ఫుడ్ విషయంలోని చాలా మంది కేర్ తీసుకోవట్లేదు మ్యామ్, అంటే పెద్దవాళ్ళు కానివ్వండి, అంటే వాళ్ళకి బయట నచ్చితే బయటకి తీసుకొని వెళ్ళి తినడం, అండ్ ఈ జంక్ ఫుడ్ పక్కన పెడితే కేక్స్ చాక్లెట్స్ వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళకి ఇంకా ఐస్ క్రీమ్స్ దగ్గర ఎవ్రీథింగ్ వాళ్ళకి అలా ఫీడింగ్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు అడిగారు కాబట్టి ఇంకా తెచ్చిచ్చేస్తే అయిపోతుంది అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు అడుగుతున్నారు తెచ్చిచ్చేస్తే అయిపోద్ది, మళ్ళీ మనతో గొడవ ఉండదు, వాళ్ళతో గొడవ మనకి ఏమి ఉండదు, చెప్పింది తెచ్చేస్తే బెటర్ అన్న ఫీలింగ్కి పేరెంట్స్ వెళ్ళిపోయారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు పేరెంట్స్ ఈ విషయంలో ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి, పిల్లలకి ఇవన్నీ కూడా అసలు ఎక్కడ స్టాప్ చేయాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న దాని గురించి ఒకసారి అదే స్పెసిఫిక్ గా హౌస్ రూల్స్, అది ఇందాక చెప్పినట్టు వీకెండ్ ఇస్ ఓన్లీ, వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వడానికి ఓన్లీ వీకెండ్స్, సాటర్డే సండే, ఏదో వీక్ లో 2 డేస్ మాత్రమే అట్లా, మీకు ఏది కావాలంటే అది. వీక్ డేస్ మాత్రం అట్లాంటి ఐడియాస్ ఎంటర్టైన్ చేయకూడదు, వీక్ డేస్ ఇంట్లో ఉన్న ఫుడ్, హెల్తీ ఫుడ్. చాలా మంది ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ వర్కింగ్ అయితే ఎవరో ఒకరి చేతి కుకింగ్ చేయించి ఇంట్లోనే పెడుతున్నారు కదా, సో ఆ ఫుడ్, సో ఆ ఫుడ్ వీక్ డేస్ మాత్రం స్పెసిఫిక్ గా. సో అట్లా అయితే అట్లీస్ట్ 5 డేస్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన ఫుడ్ వెళ్తుంది కదా, కొంచెం బ్యాలెన్స్ డైట్ వెళ్తుంది. వీక్ డేస్ వీకెండ్స్ ఆల్మోస్ట్ ఇంక ప్రతి ఒక్కరికి చీట్ డే ఉండాలి కదా ఏదో ఒకటి. సో అట్లా హౌస్ రూల్ అనేది మెయింటైన్ చేయాల్సిందే కంపల్సరీ. అట్లా రూల్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ రోజు ఒక్క రోజే, ఈ రోజు ఒక్క రోజే అని ప్రతిరోజు ఈ రోజు ఒక్క రోజే అవుతుంది. సో ప్రతిరోజు అట్లా జంక్ ఫుడ్ డే అవుతుంది. స్పెసిఫిక్ గా ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే అండ్ మీరు అన్నట్టు కేక్స్ అండ్ చాక్లెట్స్, అది మొత్తం ఆర్టిఫిషియల్ షుగరే కదా మొత్తము. సో దానివల్ల ఊరికే స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది, కానీ దానివల్ల నో న్యూట్రియన్స్, అసలు ఏం క్యాలరీస్ రాదు, న్యూట్రియన్స్ రాదు. సో అది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అట్లా అవాయిడ్ చేయాలంటే అదే సండే మాత్రమే నీకు అట్లాంటివి, సండే మాత్రమే అలౌడ్, సాటర్డే మాత్రమే అలౌడ్, మిగతా డేస్ నాట్ అలౌడ్ అంటే ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటుంది. దే విల్ ఆల్సో ట్రై టు అవాయిడ్, అంటే లేదు ఈ రోజు ఒక్క రోజే అని అంటారు. స్లోలీ మీకే తెలుస్తుంది, ఒక 1-4 మంత్స్ కి ముందు ప్రతిసారి వెడ్నెస్డే థర్స్డే ట్యూస్డే అడిగే వాళ్ళు స్లోగా వాళ్ళే అడగరు, అమ్మ ఇవ్వదులే నాన్న ఇవ్వరులే అని వాళ్ళు కూడా వచ్చేస్తుంది. స్లోగా వాళ్ళకి తెలియకుండానే హెల్దీ లైఫ్ స్టైల్ కి వచ్చేస్తారు. అవును అవును మ్యామ్. అండ్ ఫైనల్ గా అసలు కోవిడ్ ఫ్లూ వ్యాక్సిన్ గురించి మీరు ఒకసారి డిస్కస్ చేస్తారు మేడం, అసలు కోవిడ్ ఈ ఏజ్ పిల్లలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఇలాగా మీరు ఆ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని ఒకసారి చెప్తారు. ఫ్లూ వ్యాక్సిన్ అంటారు కదా, ఫ్లూ వ్యాక్సిన్, ఎస్. సో ఫ్లూ వ్యాక్సిన్ యాక్చువల్ గా అయితే అందరూ వేసుకోవాలి, మన కంట్రీలో అంత ఎక్కువగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో లేవు, అది ప్రైవేట్ లో మాత్రమే ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది తీసుకోవట్లేదు. బట్ కంపల్సరీ, అట్లీస్ట్ అఫోర్డబుల్ కాకపోతున్నా కూడా 5 ఇయర్స్ పిల్లల వరకు, ఆ ఏజ్ వరకు మాత్రం కంపల్సరీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. మన కంట్రీలో ఏంటంటే ఫ్లూ అంటే అదే మనం వర్షాలు పడిన తర్వాత అందరికి దగ్గు జలుబు గొంతు నొప్పి అని ఒళ్ళు నొప్పులు అని చెప్పి అట్లా ఉంటది కదా, సో అది ఫ్లూ అంటాం. సో దానికే వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ ఇస్తారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫ్లూ చేంజ్ అవుతుంది. యా, సో ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ ఇస్తారు. సో కామన్ గా ఇప్పుడైతే 6th and 7th month 6 నెలలో 7 నెలలో 2 డోసెస్ వేసేయమంటున్నాం చిన్నపిల్లలకి. దాని తర్వాత ప్రతి ఇయర్ ఒక వ్యాక్సిన్ ఒక షాట్ తీసుకోమంటున్నాం టిల్ 5 ఇయర్స్. సో అట్లీస్ట్ 5 ఇయర్స్ వరకు అన్నా కంప్లీట్ గా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్ ఓల్డర్ జనరేషన్ మోర్ దాన్ 60-65 ఇయర్స్ వాళ్ళకు కూడా తీసుకోమని చెప్తున్నాం, స్పెసిఫిక్ గా వింటర్ సీజన్ లో. ఎందుకంటే వింటర్ లో బాగా చలి ఎక్కువ అయితే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్కువ దగ్గుతా ఉంటారు. సో ఏదో దగ్గు కొంచెం ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటది కదా వాళ్ళకి. సో ఈ టైంలో మళ్ళీ ఈ అది కోవిడ్ టైంలో ఫీవర్ కాఫ్ కోల్డ్ వస్తే అడ్మిట్ అవ్వాల్సి వస్తే అదొక ఎక్స్ట్రా బర్డన్. ఈ టైంలో ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గుంది. సో అందుకని ఈవెన్ ఎయిమ్స్ కూడా రీసెంట్ గా సెప్టెంబర్ లో చెప్పారు ఫ్లూ వ్యాక్సిన్ అందరూ వేయించుకోండి, స్పెసిఫిక్ గా పాండమిక్ అప్పుడు కొత్తగా ఇప్పుడు కోవిడ్ నుండి బయటపడి కొంతమంది ఏదో ఒకటి జాగ్రత్తగా ఉండి కోవిడ్ రాకుండా చూసుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ చలికాలంలో ఫ్లూ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి, వాళ్ళు ఇంతసేపు కాపాడుకున్నదంతా పోయినట్టే కదా హాస్పిటల్. యా, హాస్పిటల్లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, దానికి అన్నిటికీ ఎక్స్పోజ్ అయినట్టే. సో అదే అవాయిడ్ చేసుకోవడానికి స్పెసిఫిక్ గా ఇప్పుడు పిల్లలకి అండ్ ఓల్డ్ ఏజ్ జనరేషన్ వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ అట్లీస్ట్ ఈసారి అన్నా తీసుకోమని చెప్తున్నారు కంపల్సరీ. మెజారిటీ అఫోర్డబుల్ అయితే 1000లో వస్తుంది అనుకుంటుంది, 1200 అట్లా.
కొంచెం అఫోర్డబుల్ అయినా కూడా అవాయిడ్ చేయొద్దు. బయట తినేదానికంటే వ్యాక్సిన్ కి పెట్టి వ్యాక్సిన్ వేయించుకోండి. ఎస్ ఎస్. అండ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, పిల్లలకి ఇంపార్టెంట్, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. దీని వల్ల సఫర్ అయ్యి తర్వాత ఇంకా దాన్ని పెద్ద చేసుకునే కంటే ఇది ఎప్పుడైతే చేయించుకోవాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారో అప్పుడు చేయించేసుకుంటే కొంచెం అందరికి రిలీఫ్ గా ఉంటుంది. ఆస్త్మా ఉన్న వాళ్ళు కూడా అంతే, ఆస్త్మా ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, కొంచెం వింటర్ లో బాగా సఫర్ అవుతారు ఆల్రెడీ ఆస్త్మా తీసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా అంతే, అంత సివియారిటీ రాకుండా ఉంటది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే. సో ముందే వర్షాల ముందు అప్పుడు లేకపోతే వింటర్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే అంత సివియారిటీ ఉండదు ఆస్త్మా కూడా. సో అలాంటి వాళ్ళు ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పిల్లలు కంపల్సరీ తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ థ్యాంక్ యూ మేడం టు గివెన్ అడ్వైజెస్ మ్యామ్. నమస్కారం మేడం అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అవికుమార్ గారు. అండ్ మహాశ్రీ గారు, హాయ్ మేడం, మా సన్ ఏజ్ 9 ఇయర్స్, ఏమైనా అంటే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు, అసలు ఎలా చెప్పాలో తెలియట్లేదు, ప్లీజ్ సజెస్ట్ మేడం అని చెప్పి మహాశ్రీ గారు పెట్టారు. మీరు కౌన్సిలింగ్ తీసుకురావాలండి. మీరు చెప్పలేరు, కంపల్సరీ కౌన్సిలింగ్ చేయించాలి. మీరు ఒక్కసారి మీ ఫ్రీగా ఉన్నప్పుడు కంపల్సరీ, మీకు ఫ్యామిలీ డాక్టర్ అయితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక ర్యాపో ఉంటుంది కదా. సో ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఒక్కసారి కౌన్సిలింగ్ చేయించాలి. దిస్ ఇస్ ద ఏజ్, కామన్ ఏజ్, మీరు ఒక్కరే ఇందులో సఫర్ అవ్వట్లేదు, చాలా మంది ఇళ్లలో ఇలానే ఉంటుంది. అంటే కొంచెం రెబల్ ఏజ్ అంటాం ఇంకా అడాలసెంట్ ఏజ్ కి వస్తే, టీనేజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా 10-11 అట్లా. సో అందుకని ఇప్పుడు అట్లా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ, స్కూల్లో లేకపోతే సినిమాలో లేకపోతే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ ఉంటాయి. సో దాన్ని తగ్గించాలంటే కంపల్సరీ జస్ట్ వన్ సెషన్ ఒక్కసారి కౌన్సిలింగ్ అయితే, జస్ట్ డాక్టర్ తో మాట్లాడడం, కౌన్సిలింగ్ అని పెద్ద పదాలు అంటున్నాను నేను, జస్ట్ ఒకసారి మాట్లాడడం, ఫ్రెండ్లీ టాక్ అంతే. అదర్ దాన్ పేరెంట్స్ ఒకసారి ఫ్రెండ్ మీ ముందరే మాట్లాడినా సరిపోతుంది, కానీ ఫ్రెండ్లీ టాక్ అంతే, ఒకసారి మాట్లాడితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు అని హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండ్ బెస్ట్ డాక్టర్ అండి మీరు అని నేను ఇందాకే చెప్పాను. అండ్ మీ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించింది మామ, ఎందుకంటే చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు సరదాగా ఊరికి మనం అంటే డాక్టర్ డాక్టర్ లాగే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డాక్టర్ని డాక్టర్ లాగా భయపడుతూ ట్రీట్ చేస్తారు, వాళ్ళు కూడా భయంతోనే ట్రీట్ చేస్తారు. సో మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండి, ఫ్రెండ్లీగా వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మీతో ఫ్రీగా అన్ని షేర్ చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఏం లేదు మౌనిక, ఒక్కసారి వ్యాక్సిన్ ఇచ్చానంటే మళ్ళీ నా దగ్గరికి రారు ఇంకా. సార్లు ఉంటది అంటే చిన్నపిల్లలకి అది ఉంటది, ఆ డాక్టర్ భయం నాకు ఇంజెక్షన్ ఇస్తారు అని చెప్పేసి. ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చానంటే అంతే అయిపోయింది, ఇంకా దూరం నుండి ఏడు స్టార్ట్ చేస్తారు. యా, గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం అబౌట్ చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. అండ్ హై రైట్ కలర్స్ ని బట్టి వెజిటేబుల్స్ సూపర్ అండి అంట. హై రైటా, హై రేటా, హై రైటా, నాకు అర్థం కాదు. అండ్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అదే నేను కూడా ఇందాకలు అన్నా, నేను కూడా సడన్ గా మేడం వల్ల చెప్పేసరికి జీ వైవో అని అనేసరికి నాకు కూడా నాకు భలే సర్ప్రైజింగ్ అనిపించింది. అన్ని కవర్ అవుతాయి కదా, మీరే ఆలోచించండి. గ్రీన్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయి, ఎల్లో అంటే బనానా కూడా ఉంటాయి, వెజిటబుల్స్ లో కూడా ఉంటాయి, ఆరెంజెస్, అట్లా కలర్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి అన్ని. క్యారెట్స్, ఆరెంజ్ అంటే క్యారెట్, క్యారెట్ చాలా ఇష్టం కదా, చాలా బాగా మంచిది అది. సో అది అలా ఎల్లో అనేసరికి ఆబ్వియస్లీ మనకి మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి, ప్లస్ వెజిటేబుల్స్ లో కూడా ఈ దొబ్బకాయ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, అండ్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళు గుర్తుపెట్టుకొని వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఓకే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు సో ఈ ఈ వెజిటేబుల్స్ తెచ్చుకుంటే వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తే కొంచెం హెల్దీగా ఉంటారు, ఇది బాగా ఉంటది అనమాట, గుర్తు ఉంటారు వాళ్ళకి కూడా. అండ్ వీళ్ళు కూడా వీళ్ళ డైట్స్ కూడా ఈ కూడా చేంజ్ అవుతాయి. యా, నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ మనకు కూడా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. ఎస్, హైలైట్ అంట. ఓకే, మీరు చెప్పిన పాయింట్ హైలైట్ అంట. సో స్వీట్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మహర్షి గారు థ్యాంక్ యూ అని చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ మ్యామ్ అన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం, ఇంకా 1 అవర్ మాకు ఇచ్చారు అండ్ ఈ విషయాలన్నిటి గురించి చెప్పారు. అండ్ రవికుమార్ గారు అన్నట్టు మీరు చెప్పిన పాయింట్ మాత్రం హైలైట్ అసలు. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే పిల్లలందరితో కూడా చక్కగా వాళ్ళందరికీ మంచి మంచి విషయాలు చెప్తూ, అండ్ ఇలాగే మీరు కూడా ఎప్పుడు ఇంకా ఇంకా
హై రేంజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్లీజ్ మామ్, మీకు ఎప్పుడైనా కుదిరితే ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకుంటే మీరు వీడియోస్ చేసి మాకు మన వాయిస్ కి పంపించండి. పిల్లలకి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా సరే వీడియోస్ చేసి మాకు పంపిస్తే మేము ఖచ్చితంగా అవి మేము టెలికాస్ట్ చేస్తాము. సో ఫేస్బుక్ పేజ్ లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మాకు ఉన్న పేజెస్ లో మేము అలాగా ఫార్వర్డ్స్ చేస్తూ ఉంటాం అందరికి కూడా, ఎందుకంటే అది చాలా మంది పిల్లలకి హెల్ప్ అవుతుంది. మీరు చెప్పే సజెషన్స్ ఎవ్రీథింగ్ చాలా మంది పిల్లలకి హెల్ప్ అవుతుంది అండ్ పేరెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అన్నది. సో మీరు చేసే మీరు నేను మీ వీడియోస్ చూసాను కాబట్టి మళ్ళీ మిమ్మల్ని నేను అడుగుతున్నాను అనమాట. సో సర్టెన్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో వీళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే మన వాయిస్ ని సపోర్ట్ చేస్తూ అలాగే మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు అసలు మన వాయిస్ ప్లాట్ఫామ్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ అండి. ఇప్పటి నుండి నువ్వు ఫాలో అవుతున్నాను, యాక్చువల్లీ ఇప్పుడు మాత్రమే ఇట్లా లైవ్ చేశాను. ఎప్పుడు చూస్తూ ఉంటాను ఫ్రీ టైమ్ లో కూడా, కీప్ సీయింగ్. అండ్ కొంచెం టైం దొరికి స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా అందరిలాగా, నేను అంతే సేమ్ స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. సో తప్పకుండా వీడియోస్ అవన్నీ చేసి మాకు కూడా పంపించాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీరు అసలు జాగ్రత్తగా ఉండండి, బయటకి వెళ్ళొద్దు, కోవిడ్ ఉన్నది ఇంకా ఉన్నది. సో బయటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మేడం చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే పిల్లల్ని బయటకు తిప్పడం కొంచెం జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొని రావడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సజెషన్స్ మ్యామ్ ఏదైతే ఇచ్చారో అవన్నీ మీరు పాటిస్తే ఖచ్చితంగా చాలా చాలా మార్పులు మీ ఇంట్లో చూస్తారు, మీరు ఖచ్చితంగా పిల్లల్లో ఎక్కువ మార్పులు చూస్తారు. కుదిరితే ఎవరికైనా అంటే డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి ఏమైనా చేయాలి అని అని పిల్లలకి ఏదైనా ఇది ఇంపార్టెంట్ డాక్టర్స్తోనే మాట్లాడాలనే సజెషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్ళి కొంచెం ఫ్రెండ్లీ టాక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బిహేవియర్ తగ్గట్టు వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకంటే డాక్టర్స్ కంటే మనం ఎక్కువగా ఎంతో మందిని చూస్తారు కదా పిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లల్ని బాగా రీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి మాక్సిమం డాక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు ఇంట్లో చెప్తే మీ మాట వినరు. బేసిక్గా డాక్టర్స్ బయట డాక్టర్స్ ఎవరు ఏంటంటే అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మేడం మనకి అర్థమయ్యేటట్టు చెప్పినట్లు లైక్ జీవాయువో, దట్స్ ట్రూ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడు కూడా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ బయటకి ఎక్కడికి వెళ్ళదు, ప్లీజ్ ఫాలో ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటే మీ అందరికీ తెలుసు, అండ్ శానిటైజింగ్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మూడు కూడా మీరు తప్పక పాటించాల్సిన మూడు విషయాలు కాబట్టి మీరు పాటిస్తూ అందరినీ హైజీనిక్గా ఉంచుతూ, మీరు హైజీనిక్గా ఉంటూ అలాగే మన దేశం అంతటినీ మీరే కాపాడాలి. ఎందుకంటే అది మీ చేతుల్లోనే ఉంది, మీరు ఇంట్లో ఉంటేనే అది మన దేశానికి సంరక్షణ సురక్షణ కూడా కాబట్టి మీరందరూ ఇంట్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ మ్యామ్, వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మానికా.